అంటే కృష్ణమూర్తి గారి బోధనల్లో ఒక్క నిమిషం పక్కన పెడితే బేసికల్ గా మానవ నైజము మనుషుల తాలూకా జీవితాలలో జరిగే ఒడిదుడుకులు బాధలు దుఃఖాలు కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనిషి ఒంటరితనానికి బాధకి ఒకలాంటి నైరాశ్యానికి లోనయ్యి అది ఒక రకమైనటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి మనస్సో హృదయమో అన్నట్టుగా ఒక ఒక సారోకి ఒక సఫరింగ్ కి మనిషి చాలా నలిగిపోతున్నాడు. అయితే ఈ ఏ ఏ ఒంటరితనము ఏ లోన్లీనెస్ అయితే మనిషికి ఉంటుందో అది సైద్ధాంత పరంగా మనిషి అందుకోలేనటువంటి ఒక ఒక మానసికమైనటువంటి ఆనందము ఒక తృప్తి అన్నది ఎప్పుడైతే జరగదో ఆ ఒంటరితనానికి ఒకలాంటి మైల్డ్ డిప్రెషన్ ఇట్ ఇస్ నాట్ క్లినికల్ డిప్రెషన్ బట్ యు నో ఏ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ సారో దట్ గోస్ ఇన్ ఎ హ్యూమన్ మైండ్ వెన్ హీ ఈస్ అనేబుల్ టు కోప్ విత్ ద ఛాలెంజెస్ ఆఫ్ లివింగ్ ఏ హోల్సమ్ అండ్ ఫుల్ లైఫ్. అక్కడ ఒంటరితనం అన్నది మొదలవుతుంది. ఆ ఒంటరితనంలో మనిషి ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాలు బ్రతికేస్తాడు. అది అంటే అలవాటు పడిపోతాడు అటువంటి దానికి. అయితే ఈ ఏకాంతత ఎలోన్నెస్ వాట్ జిడ్డు కృష్ణమూర్తి టాక్స్ అబౌట్ దిస్ ఎలోన్నెస్ ఈజ్ యు నో ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ దట్ సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ ఆఫ్ దట్ mind based activity or conflict that's a beautiful space of going beyond everything and touching the heights of one's inner silence one's inner stillness aloneness is a beautiful space a space that's a gift of life sir not all can reach to it adi aa rakamainatvanti ekantata annadi ఈ మనిషి డొమెస్టిక్ లైఫ్ లో ఫిజికల్ లైఫ్ లో మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎదుర్కొంటున్నటువంటి కాన్ఫ్లిక్టింగ్ సర్కమ్స్టెన్సెస్ నుంచి అతీతంగా గోయింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ అండ్ టచింగ్ దోస్ హైట్స్ ఆర్ షోర్స్ ఆఫ్ ఇన్నర్ స్టిల్నెస్ సైలెన్స్ ద బ్యూటీ ఆఫ్ లివింగ్ అండ్ లైఫ్ బియాండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ యునో దట్ ఈస్ ద సినాప్సిస్ ఆఫ్ యునో బీయింగ్ ఎలోన్ అది ఇట్ ఈస్ ఎ స్పేస్ ఆఫ్ వన్స్ intelligence, it's a space of one's understanding, it's a space of one's grasp of living life to the full. It is a possibility, sir. Krishnamurti gar bodhanalo this aloneness is a possibility. It is a space of creativity, of reaching one's good effort and going beyond all disturbing things. ఇది గనక మనిషి అందుకోగలిగితే ఈ స్పేస్ గనక అందుకోగలిగితే దేర్ ఇస్ నథింగ్ యు నో వన్ కెన్ బి హర్ట్ అబౌట్ అది చాలా డిఫికల్ట్ సార్ యాక్చువల్లీ వాట్ కృష్ణమూర్తి టాక్స్ అబౌట్ టు గెట్ ఇన్ టు ద గ్రాస్ప్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఇట్ ఈస్ ఇమోషనలీ అండ్ మెంటలీ ఎ ఛాలెంజింగ్ థింగ్ బట్ ఇది ఒక యోగం అంటే ఒక ఒక పతంజలి యోగ సూత్రాలలో యోగాన్ని సాధించాలంటే ఏ రకమైనటువంటి సటిల్ మూవ్స్ లోకి మనిషి వెళ్ళాలో ఇది అంతరంగ యోగం అండి. దెన్ ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ ఎలోనెస్ ఇస్ ద బ్యూటీ అండ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లివింగ్ ఇట్ సెల్ఫ్ సో వన్ కెన్ బి బియాండ్ పెయిన్ వన్ కెన్ బి యునో అవే ఫ్రమ్ పెయిన్ సార్ వాట్ ఎవర్ ద సోర్స్ ఆఫ్ పెయిన్ ఆర్ సఫరింగ్ ఇస్ ఆల్ అబౌట్ ఇది ఏ డీపర్ మెడిటేటివ్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ స్పోర్ట్ అది చాలా పాజిటివ్ గా తీసుకుంటే యునో దిస్ ఎలోనెస్ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణమూర్తిస్ టీచింగ్స్ అది అర్థం చేసుకోగలగాలి అందులో ఉండగలిగితే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ లిఫ్ట్ యునో ఫ్రమ్ డొమెస్టిక్ సఫరింగ్స్ ఆర్ మిజరీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ briefly I wanted to touch upon this sir thank you chai ji garu vivaranga chepparu aithe koncham english padalu koncham teliyakunda vachestha sir adi teliyakunda nenu telugu lone maatladdam ani anukuntanu adhe flow teliyakunda vachestadi adi avunu thank you sir thank you welcome madam dr subbarao garu namaste విజయవాడ ఉన్నారా
చూసానండి ఆయన ఉన్నారు నమస్కారం అండి సార్ నమస్తే సార్ బాగున్నారు సార్ మీ అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆల్ ఆఫ్ యు ఆర్ అవర్ టీచర్స్ అండి ఓకే ఎవరీబడి ఇస్ ఎ టీచర్ టు హిమ్ సెల్ఫ్ దట్ ఇస్ నాట్ డివిజన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ బోత్ షుడ్ లర్న్ బోత్ షుడ్ లర్న్ yes థాంక్యూ సార్ థాంక్యూ హెల్త్ బాగుందండి డిఫరెంట్ సిచువేషన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ సార్ అవి తెలుగులోకి మారిస్తే ఏకాకిని రెండు వైపులు అనొచ్చు కానీ దాని అనే విధానాన్ని బట్టి ఏకాకిగా ఉండడం ఒకటి ఏకాకి అయిపోవడం ఒంటరితనం అయిపోవడం ఇవి రెండు వేరు వేరు లోన్లీనెస్ అంటే ఒంటరిగా అయిపోవడం ఎవరూ లేరనే ఒక మానసిక స్థితి ఆ మానసిక స్థితిలో భయం వేస్తుంది దానికి కారణం ఏంటో తెలియదు లోన్లీనెస్ కి కారణంతో ఉంటుంది కారణం లేకుండా కూడా లోన్లీనెస్ అనేది ఉంటుంది ఆ ఎలోన్ ఇది ఒంటరితనం ఒంటరితనం అంటే ఒంటరైపోవడం అది కాలంతో కూడినది ఆలోచనతో కూడినది ప్రతి మనిషి ప్రతి దినం ఏదో టైంలో ఏకాకి అయిపోవడం ఒంటరైపోవడం అనేది అది బాధతో కూడిన స్థితి సంఘర్షణతో కూడిన స్థితి భయంతో కూడిన స్థితి అది ఒక మానసిక స్థితి అది ఆలోచనతో కూడినది ఆలోచన దానికి కారణం అని అనుకోవచ్చు ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ దానికి మూలము ఆలోచనే ఈ లోన్లీనెస్ అనేది ఒక భయంకరమైన సిచ్యువేషను మనిషిని కొంగదీస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు అనుకోకుండా వస్తుంది ఏమిటో మనసులో తెలియని బాధగా ఉంటుంది ఎవరు నాకు ఎవరి మీద ఆధారపడడానికి ఎవరు లేరు ఒంటరి అయిపోయానని అనిపిస్తుంది అది నిజంగానే ఒంటరి అయిపోయానని భయం వేస్తుంది నాకెవరు ఆసరా లేరు భరోసా లేదు అనే మానసిక స్థితిలో ఉంటుంది అది దుఃఖానికి కారణమవుతుంది సారో లోన్లీనెస్ ఇస్ నథింగ్ బట్ సారో ఇది లేకుండా అది రాదు ఒంటరి అయిపోవడం అనే దాంట్లో దుఃఖం ఉంది మనుషులంతా కూడా ఈ ఒంటరితనం అనే బాధతో పడుతున్నారు దానికి కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియదు వాళ్ళు దాని నుండి ఎస్కేప్ అవడానికి ఆ ఉన్న స్థితి నుండి భరించలేక ఎస్కేప్ అవడానికి ఏవో దారులు వెతుక్కుంటారు అది రిచువల్స్ పూజలు చేయడము లేకపోతే ఒక రిలీజియస్ గురువు దగ్గరికి వెళ్ళడము గురువు భరోసాతో ఉండడం వి బికమ్ సెకండ్ హ్యాండ్ పీపుల్ లేకపోతే ఓ సినిమాకి వెళ్ళడం ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడం ఒక పుస్తకం చదవడం ఉన్న స్థితి నుండి పలాయనం చెందడం ఆ పలాయనం చెందకుండా ఉన్న స్థితిలో ఉండలేకపోతున్నాం అది దిగులు దిగులుగా ఉంటుంది ఏంటో చెప్పలేరు కారణం అది కానీ మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కారణం తెలుసుకుని కానీ ఆ కారణాలు దేనివల్ల కాదు
ఆ కారణాలు ఆ వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ వల్ల ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ స్వస్థత చేకూరదు దానికి ఏం చేయాలో తెలియదు ఒంటరైపోతారు ఎవరో గురువు దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేయాలో తెలియదు ఇది ఏ విధంగా వస్తుంది అని అనుకుంటే ఆలోచనతో కూడిందని చెప్పాను కాలంతో కూడిందని చెప్పాను ఆ కాలాన్ని అంతం చేయగలిగితే ఆలోచన అంతం చేయగలిగితే నేనునే దాన్ని అంతం చేయగలిగితే ఆ స్థితిలో మనం కానీ ఆ స్థితిలో ఆ ఫీలింగ్తో ఒంటరితనమైన ఫీలింగ్తో వర్డ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చూడగలమా అనేది చూసుకుంటే మనసు స్థిరంగా నిశ్చలంగా స్టిల్ మైండ్తో ఉన్నప్పుడు అది ఏమవుతుందో చూసుకోవాలి అప్పుడు వాట్ ఈజ్ అనేది ఆ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ చూడగలిగితే దాని నుండి విముక్తి కలుగుతుందో చూడాలి దానికి చాలా అవేర్నెస్ ఉండాలి సెన్సిటివ్ మైండ్ ఉండాలి భయం ఉండ భయం ఉంటుంది భయము ప్లెజర్ అనేవి రెండు కూడా ఈ లోన్లీనెస్ లో చేరుతాయి ఏమవుతుందని భయంతో చూస్తాం ఎవరో ఒకరు చేస్తారు అని డిపెండ్ అయితే వాళ్ళు ఏదో మనకు భరోసా ఉంటారని చూస్తాం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చనిపోయినా వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయినా మనకు మళ్ళీ భయం పట్టుకుంటుంది సో ఇలాగా భయము ప్రెజర్ ఆ రెండింటి మధ్యలో ఈ లోన్లీనెస్ అనేది యాక్ట్ చేస్తుంటారు సో అన్లెస్ వి అండర్స్టాండ్ అండ్ ఎండ్ లోన్లీనెస్ ఫియర్ అండ్ పర్సూట్ ఆఫ్ ప్లెజర్ లోన్లీనెస్ పూర్తిగా అర్థమవదు అవగాహన అవ్వదు దాన్ని చూడడం కూడా వీలవదు ఆ భయంతో మనం లోన్లీనెస్ అనే ఫీలింగ్ ని చూడడానికి కూడా భయపడతాము సో దాని నుండి విముక్తి పొందాలంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే లోన్లీనెస్ అనే ఫీలింగ్ ని పూర్తిగా అర్థం చేశామో బై అబ్జర్వేషన్ ఆఫ్ వాట్ ఈజ్ ఉన్నది వాట్ ఈజ్ అంటే ఆ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ ఏకాకైపోవడం అనే మానసిక స్థితిని పూర్తిగా చూడగలిగితే అది అర్థమవుతుంది ఆ మానసిక ఎప్పుడైతే లోన్లీనెస్ ఏకాకి అనే ఏకాకి అయిపోవడం అనే స్థితిలో మనకి ఎంప్టీనెస్ ఉంటుంది దానికి ఎన్నో ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం అవన్నీ కూడా కుదరదు దానివల్ల ఏ విధమైన అది ఒక దేవుడి ఇది కానీ లేకపోతే పుస్తకం చూడడం కానీ ఒక సినిమా చూడడం కానీ లేకపోతే ఒక ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాగా ఆ స్థితి నుండి పలాయనం చెందడానికి మళ్ళీ అది తిరిగి వస్తే ఆ పలాయనం చెందడానికి ట్రై చేస్తాం కానీ అది అక్కడే ఉంటుంది అది అయిపోయిన వెంటనే స్టేట్ ఆఫ్ మైండ్ ఆ మానసిక స్థితి లో ఎలోన్నెస్ అంటే ఒంటరిగా కూడా ఉండగలను నేను ఒంటరిగానే ఉంటాను ఎవరి మీద డిపెండ్ అవ్వను ఎవరి మీద ఆధారపడను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది సో లోన్లీనెస్ అనేది ఆలోచనతో కూడి కాలంతో కూడింది ఆలోచన ఎండ్ అవుతాయి కానీ లోన్లీనెస్ అర్థం అవ్వదు ఎలోన్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ కెనాట్ బి కల్టివేటెడ్ ఆలోచన అనేది దీనికి సంబంధం లేదు ఆలోచనకు అతీతంగా ఉంటుంది ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో కల్టివేట్ చేయడం స్టేట్ ఆఫ్ అలోర్నెస్ అనేది కల్టివేట్ చేయడం వీలు కాదు అందుకని చెప్పి స్థిరమైన మనసుతో లోన్లీనెస్ అనే ఫీలింగ్ ని ఏకాకైపోవడం అనే ఫీలింగ్ ఒంటరి అయిపోవడం అనే ఫీలింగ్ని నుండి అంతమైనప్పుడు వచ్చే మానసిక స్థితిలో ఎలోర్నెస్ అనే మానసిక స్థితి వస్తుంది ఇట్ కెనాట్ బి కల్టివేటెడ్
ఆ అవేర్నెస్ అనేది దానికి అదే రావాలి. ఇందాక మేడం చెప్పినట్టు అవేర్నెస్ అనేది ఇట్ కెనాట్ బి కల్టివేటెడ్, దానికి అదే రావాలి. అది వచ్చినప్పుడు మనలో ఉండే స్థిరత్వం అన్ని గమనించడం అన్నీ జరుగుతుంటాయి. మనకు తెలియకుండా అన్నీ జరుగుతాయి. ఎవరి మీద ఆధారపడటం అనేది ఉండదు. వి బికమ్ ఎ లైట్ టు అవర్ సెల్స్, వన్ బికమ్స్ ఎ లైట్ టు వన్ సెల్. తన కాలమే తన నిలబడగలదు. ఏ విధమైన అవరోధాలు మానసికంగా వచ్చినా ఆ అవరోధాలే రావు. అవరోధాలు వచ్చిన వెంటనే దాన్ని వెంటనే ఏ విధమైన కాలము లేకుండా అవరోధాలన్నీ కూడా అవగాహనతో అంతమవుతాయి. సో ఈ అలోనెస్ అనేది ఒక మానసిక స్థితి, స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ థాట్ హెస్ నో రోల్. వేరేస్ లోన్లీనెస్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ థాట్ కంట్రోల్స్ దట్ ఫీలింగ్. దేర్ ఎండింగ్ ఆఫ్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. దీంట్లో థాట్ హెస్ నో రోల్. దట్ ఇస్ ఎ స్టేట్ లైక్ అటెన్షన్. ఇట్ కమ్స్ అండ్ ఆ అలోనెస్ లో ఉన్నవాడు ఎటువంటి దానైనా ఎదుర్కొనగలడు, ఎటువంటి భయాన్నైనా ఎదుర్కొనగలడు, ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలడు, ప్రపంచానంతా చూడగలడు, ట్రూత్ అనేది ఏంటో తెలుసుకోగలడు. అవేర్నెస్ అండ్ అవేర్నెస్ లో మనం బతుకుతున్నామా అనేది చూసుకోవాలి. మనం దాన్ని కల్టివేట్ చేయలేం. అంతే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మచ్. వెల్కమ్ అండి. హలో షణ్ముఖానంద్ గారు మాట్లాడతారా? వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సుబ్బారావు గారు ఉన్నారు, సాయదేవ్ గారు ఉన్నారు, జగదీష్ గారు ఉన్నారు, మెల్లమెల్లగా అందరూ నాకు పరిచయం అవుతా ఉన్నారు. సో జ్ఞాన జ్యోతి తోటి నేను తొందరగా మిళితం అయిపోగలుగుతున్నాను. చాలా సంతోషం. ఇందాక సాయదేవ్ గారు మాట్లాడారు, డాక్టర్ సుబ్బారావు గారి మీటింగ్ నేను నాకు వారు నాకు నేను వారికి తెలియకపోయినా వారు నాకు బాగా తెలుసు. నేను గత 5-6 సంవత్సరాలుగా వారి ఉపన్యాసాలు ఉంటా ఉన్నాను. ఈసారి మాత్రం చాలా చక్కగా మాట్లాడారు. అంటే ప్రతిసారి మాట్లాడలేదని కానీ కాదని అని కానీ ఈసారి మాత్రం చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. బాగుంది. అయితే ఇప్పుడు విషయానికి వస్తాను. నేను డిక్షనరీలో చూశాను. ఇప్పుడు ఏమిటంటే ఏకాంతం, ఎలవన్ అంటే ఏకాంతము, కోంటర్తనం, రెండు మీనింగ్లు ఒకేదానికి ఇచ్చేశారంటే ఎవరికి కూడా దీని మీద స్పష్టత లేదు. అయితే కృష్ణమూర్తి గారి యొక్క గొప్పతనం ఏంటంటే వారు ఏం చేస్తుంటారంటే వారు అంటే వారు ఒక కొత్త విషయాన్ని మనకు చెప్తారు. కొత్త విషయాన్ని ఎవరు చెప్పినా సరే అంటే వాళ్ళకి మాటలు ఉండవు. అందుకని ఉన్న మాటలకే కొత్త అర్థాన్ని ఇస్తారు. అంటే రెండు ఇలాంటి ద్వంద్వ అంటే ఒకే అర్థానికి రెండు మాటలు ఉన్నటువంటి మాటల్ని తీసుకొని వాటిని విడదీసేసి ఒకదానికేమో నూతనంగా తాను చెప్పదలుచుకున్న మాటని అర్థాన్ని ఇస్తారు, మిగతా దానికేమో యాజోజులుగా ఉన్నటువంటి అర్థాన్ని కొనసాగిస్తారు. ఆ రకంగా తను చెప్పదలుచుకున్నటువంటి నూతన విషయాన్ని ఈ రకంగా మాటలకి అలా అవసరమైతే కొన్ని కొన్నిసార్లు సొంత మాటను ప్రయోగిస్తారు, సొంత పదాన్ని సృష్టిస్తారు, లేకపోతే ఉన్న పదానికే కొత్త అర్థాన్ని ఇస్తారు. ఇది సహజంగా ఇలాంటి కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి ఆవిష్కర్తలు చేసే పని అది. సరే, ఈ ఒంటరితనం ఏకాంతం అనేది మనం నేను కృష్ణమూర్తితోటి పరిచయం కాకముందు నేను మామూలుగా మన ఇళ్లలో మన అనుకుంటారు ఏంటంటే కొంచెం బాగా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడారే నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వంటరా అంటుంటారు. అంటే ఏంటి ఒక రకమైనటువంటి వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటున్నారన్నమాట.
అది ఎందుకు కోరుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ నుంచి తప్పించుకోవడానికి అలా. అలాగే కొంతమంది ఒంటరిగా అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు సంసారాన్ని వదిలిపెట్టేసి. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు అలా ఒంటరిగా ఉన్నందుకు మాత్రాన లాభం లేదయా, నువ్వు ఒంటరిగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఆ విషయాన్ని నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. ఇది కామాను, ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నా ఏ ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు మనం వదిలిపెట్టవు. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఆలోచనతో ఉన్నంతసేపు. అట్లని మనలో ఆలోచన లేకపోతే 10 మందిలో ఉన్నా మనం ఒంటరిగా ఉన్నట్టే. ఆ డిఫరెన్స్ని చాలా చక్కగా మూర్తి గారు చెప్పారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆలోచనలు రాకుండా ఎలా ఉండాలి, మనం ఎలా ఒంటరైపోవాలి, అసలు మానసికంగా ఒంటరైపోవాలి. సుబ్బారావు గారు ఆ స్టేట్ గురించి చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఆ స్టేట్ని ప్రయత్నం చేస్తాను నేను, నేను అనుభవించే స్థితిని అప్పుడప్పుడు అలాగా అలాంటి స్థితి నాకు ఉంటా ఉంటుంది. అది ఏంటంటే ఉన్నదాన్ని తీసేస్తే కలిగేది. అది కృష్ణమూర్తి గారు యు ఆర్ ది వరల్డ్ అంటే నాలో ఉన్న ప్రపంచాన్ని కనుక నేను తీసి పక్కన పెట్టేస్తే అప్పుడు నేను నిజమైనటువంటి ఒంటరి వాడిని ఉంటాను. ఏది భౌతికంగా కాదు, 10 మందిలో ఉంది కూడా. అయితే మరి నాలో ఈ వరల్డ్ ఎందుకు వచ్చి కూర్చుంది? అది ఒకటి నేను పెట్టుకున్నటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు, నేను పెట్టుకున్నటువంటి నమ్మకాలు, ఉద్దేశాలు, భావాలు, భయాలు, ఇవన్నీ కూడా అండి మనల్ని మన మనసులో ఎప్పుడు కూరుకుపోయి ఉన్నాయి. అది మనకు తెలియదు. అది తెలిసేటప్పటికే ఎప్పటికీ తెలిసింది అనేది గొప్ప విషయం. అంటే నాకు 40 ఏళ్ళు వచ్చాక తెలిసిందా, 20 ఏళ్ళకే తెలిసిందా, లేకపోతే 90 ఏళ్ళకి తెలిసిందా, చావబోయేటప్పుడు తెలిసిందా? అంటే అదే చిన్న వయసులో తెలిస్తే వాళ్ళకి జీవితం ఇక ముందు జీవితం అంతా కూడా అద్భుతంగా గడిచిపోతుంది. అందుకని నేను ఇతర వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనం దృష్టి పెట్టవలసింది కూడా ఇతర వాళ్ళకి, అప్పుడే భవిష్యత్తు వాళ్ళే కాకుండా ఈ సమాజం కూడా అన్యోన్యంగా ఉండే సమాజం, సరైనటువంటి సామాజిక వ్యవస్థని మనం పొందగలం. కోరుకోవటం ఎలా అంటే అయ్యో అది మనం జనరల్గా ఏంటంటే అబ్బాయి కోరిక లేకపోతే ఎలా, ఆలోచన లేకపోతే ఎలా, ఆశలు లేకపోతే ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా కోరిక లేకుండా కూడా మనం ఎలా అనుభూతి చెందొచ్చో చెప్తాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి, మా ఇద్దరి ఉమ్మడి ఫ్రెండ్ స్వీట్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు అండి, వెళ్ళాం ఓపెనింగ్ పని వెళ్ళాం. సరే ఆ స్వీట్ మా ఫ్రెండ్ ఆ స్వీట్ షాప్లో ఉన్నటువంటి అన్ని కౌంటర్లకి చుట్టూ చూపిస్తూ తిరుగుతూ, అరే ఇదిగో ఇది జిలేబీ, ఇది చాలా బాగుంటుంది అని చేసి ఒక ముక్క తీసి మా ఇద్దరికి ఇచ్చాడు. నేను మామూలుగా ముక్క తీసుకొని తినేసాను. మా ఫ్రెండ్కి ఆయనకి ఏదో కావాలి అందుకని జిలేబీ సరే వదిలేరా అన్నాడు. సరే పక్క కౌంటర్కి వెళ్ళాం. పక్క కౌంటర్లో ఇంకేదో బాలుషా ఉంది. సరే నాకు ఇది బాగుంటుంది ఇది అన్నాడు. నాకు మొక్క ఇచ్చాడు, నేను తిన్నాను. అతనికి ఇంకా ఏదో కావాలి, అది కూడా రిజెక్ట్ చేస్తాడు. ఆఖరికి అన్ని కొంతలు తిరిగాడు. నేను అన్ని స్వీట్లు తినేశాను, అతనికి మాత్రం ఏమి తినలా. ఎందుకంటే అతనికి మైసూర్ పాక్ కావాలి, ఆ మైసూర్ పాక్ ఆ షాప్లో లేదు. అంటే అతను కోరికతో ఉన్నాడు, ఆ కోరిక అతను నెరవేరలేదు. అతను నాకు ఏ కోరిక లేదు, నేను ఉన్నదంతా అనుభవిస్తూ ఉన్నాను హాయిగా. ఆ రోజు నేను అన్ని రకాల రుచులని చూడగలిగాను. ఇదండి మనసులో కనుక ఏమి తీసేసి ఏమీ లేకుండా ఉంచగలిగితే అన్నీ ఉంచుకున్నాడి కన్నా కూడా ఎక్కువగా అనుభవించగలము. ఈ రకంగా మనం సెల్ఫ్ని కనుక తీసేయగలిగితే ఉన్నది చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలమని నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా యువతరం వారు నేర్చుకోవాలి.
థాంక్యూ షణ్ముఖానంద్ గారు బాగా చెప్పారు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? మేము మాట్లాడొచ్చా? ఈశ్వర్రెడ్డి సార్. చెప్పండి ఈశ్వర్రెడ్డి గారు. మన జేకే గారిది డైలీ లైఫ్ లో నేను ఎక్స్పెరిమెంట్ గా చేస్తా ఉంటున్నాను మామూలుగా కొన్ని నెలల నుంచి. ఈ లోన్లీనెస్ మీదే, అంటే ఈ లోన్లీనెస్ అని కాకుండా నేను వేరేది, నా హ్యాబిట్స్ ఇవన్నీ ఎట్లా, నా హ్యాబిట్స్ గురించి నేను చూశాను సార్ మామూలు క్లియర్ గా చూస్తున్నప్పుడు ఇది ఎట్లా ఈ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయంటే, ఆ లోన్లీనెస్ నుంచి నేను ఎస్కేప్ అవడానికి ఇవన్నీ కల్పించుకున్నాను. ఫుడ్ ఎక్కువ తినడం కానీ, లేకపోతే స్మోక్ చేయటం కానీ, బయట వాళ్ళతో చాటింగ్ కానీ, తర్వాత ఫోన్ చూడటం, తర్వాత మూవీస్, ఇవన్నీ కూడా నేను ఉన్న ఈ క్షణం దీని నుంచి ఎస్కేప్ అవడానికి, లేకపోతే ఏదో ఇంకొక విధంగా ఆ క్షణాన్ని తప్పించుకోవడానికి ఇవంతా అనేది, ఆ లింక్ అనేది నాకు బయటపడింది సార్. అది చాలా క్లియర్ గా బయటపడింది. దాని తర్వాత అప్పుడు తెలిసింది, ఓకే అప్పుడు చేసా ఒక ఎక్స్పెరిమెంట్, ఎలాగైనా సరే అది ఏమవుతుందో చూద్దామని, ఇంకా తచ్చినా సరే పర్లేదని. ఇప్పుడు దాని రిలేటెడ్ గా ఏది, ఆ ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను ఏమేం చేస్తున్నాను, స్మోక్ చేయటం కానీ, లేకపోతే ఫుడ్ ఎక్కువ తినటం కానీ, లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఆ హ్యాబిట్స్ అన్ని కూడా ఆగుతున్నాను సార్, ఆగి చూస్తున్నాను. మామూలుగా అయితే అప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోయేవాడిని అంత ముందు ఆ క్షణం నుంచి. ఇప్పుడు అది కంప్లీట్ గా ఆ హ్యాబిట్స్ అన్ని కూడా ఎంత చాలా కాన్షియస్ గా నాకు, ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా బాగా వచ్చింది సార్, చాలా సక్సెస్ఫుల్ అయింది నా లైఫ్ లో. లోన్లీనెస్ నుంచి ఎస్కేప్ అవడానికి ఈ హ్యాబిట్స్ అన్ని పెట్టుకున్నాను అనేది సార్, అన్నిటికీ రిలేటెడ్ అది. అది సార్. థ్యాంక్ యూ విశ్వరెడ్డి గారు. ఇంకేం మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే జగదీష్ గారు. నమస్తే. చెప్పండి జగదీష్. మీరు మ్యూట్ లో ఉన్నారు జగదీష్ గారు. మాట్లాడండి. ఎవరు జగదీష్ గారు మాట్లాడుతున్నారండి? అవును సార్. అవును సార్. అవును సార్. జగదీష్ గారు సార్. నమస్తే. చెప్పండి జగదీష్ గారు. మీ మాట వినపడటం లేదండి, మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు అన్మ్యూట్ అయిందా సార్? ఓకే సార్. ఓకే సార్. చెప్పండి. ఓకే సార్. అదే సార్, జిడ్డు కృష్ణమూర్తి గారి కాడికి ఒక అతను వచ్చి, నేను చాలా ఒంటరితనంగా ఉన్నాను, ఈ ఒంటరితనంగా ఉండడం చాలా బాధాకరంగా ఉంది, నన్ను ఏం చేయమంటారు ఈ బాధ నుంచి బయటపడడానికి అని చెప్పి అడుగుతాడు సార్. అప్పుడు మన జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, నిజమే ఒంటరితనం బాధాకరమే, కానీ మనం ఏం చేస్తామంటే జనరల్ గా తప్పించుకుని పోతాం, ఈ ఒంటరితనం నుంచి తప్పించుకుని పోతాము, ఈ మన చదువు, ఉద్యోగము, నాగరికత, కుటుంబ వ్యవస్థ మొదలగునవన్నీ తప్పించుకోవడం పైననే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి చెప్తాడు సార్. మామూలుగా ఈ మనసు అనేది మనల్ని ఒంటరిగా ఉండనివ్వదు, ఏకాంతంగా ఉండనివ్వదు, ఎందుకంటే అది ఎప్పుడు తప్పించుకొని వెళ్ళిపోవడం వైపే మొగ్గు చూపుతుంది. అది ఎందుకు కారణం అంటే మనలో ఒక అసాధారణ శూన్యత ఉంది. అసాధారణ శూన్యతను మనం ఆలోచనలు పదే పదే నింపడానికి ప్రయత్నించడం వల్లనే మనము ఆ శూన్యతను తెలుసుకోలేకున్నామని చెప్పి చెప్తాడు సార్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడం మానేయాలి అంటాడు సార్. ఒంటరితనం నుంచి తప్పించుకోవడం మానేస్తే ఉన్న స్థితి అవగాహన అవుతుంది అంటాడు. ఈ ఉన్న స్థితి అవగాహన కావాలంటే మనకు విశేషమైన సామర్థ్యం అంటే అనంతమైన ప్రేమ ఉండాలి, స్వీయ కేంద్రాన్ని వదులుకోగలిగి ఉండాలి. అప్పుడు ఈ ఒంటరితనం అనేది ఎలా పరివర్తన జరుగుతుందో మనం చూడగలుగుతామని చెప్పి చెప్తాడు సార్ జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈ మామూలుగా అయితే సార్ ఈ నిశ్శబ్దం అనేది చాలా సహజ సిద్ధం సార్. ఈ విశ్వమంతా ఈ మౌనంతోనే నిండి ఉంది. ఇందులో ఈ శబ్దాలు వస్తున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, కానీ నిశ్శబ్దం అయితే అలాగే ఉంది. అంటే ఆ నిశ్శబ్దాన్ని ఈ శబ్దం అనేది తెలియనీకుండా చేస్తుంది అంతే, కానీ నిశ్శబ్దం అనేది స్వతసిద్ధం. మనకు ఆలోచనలు తగ్గితే ఈ ఉన్న స్థితి మనకు తెలుస్తుంది సార్, ఏకాంతం అవగాహన వస్తుంది.
ఎప్పుడైతే ఈ కోరికలు లేని మనస్సే నిర్మలమైన మనస్సు సార్, ఈ ఒంటరితనమైన మనస్సు స్వార్థపూరితమైన మనస్సు. అంటే ఈ ఉన్నస్థితి అనేది బాహ్య విషయాలు మార్చడం వలన తెలియరా సార్? ఉన్నస్థితిని అవగాహనతోనే తెలుసుకోగలం. అంటే బాహ్య విషయాలు మార్చడం అంటే క్రమశిక్షణ కట్టుబాటు వీటితో ఏం తెలుసుకోలేము. విషయాలతో ఉంటే ఒంటరితనం, విషయాలను వదిలేస్తే ఏకాంతము. ఈ ఒంటరితనంలో మనము ఒక్కరమే ఉన్నా కూడా బాధపడుతూ ఉంటాము. ఈ ఏకాంత స్థితిలో నలుగురితో కలిసి కూర్చున్నా కూడా మనము ఆనందంగానే ఉంటాం సార్, మనమల్ని ఏం బాధించదు. ఈ ఏకాంత క్షణాలు అనేవి అప్పుడప్పుడు చాలా అరుదుగా లభిస్తాయి సార్, ఏకాంత క్షణాలు అనేవి. వాటిని మనం గమనించగలిగినామంటే మనం ఎందుకు ఈ ఏకాంత క్షణాలను దూరం అవుతున్నాం అనేది అవగాహన అవుతుంది సార్. ఈ ఏకాంతంలో మనకు సంఘర్షణ దుఃఖం అనేది ఉండవు సార్, పరిస్థితులు ప్రభావం చూపించి విడిపోవు. ఎందుకంటే జీవితము తాను ఒకటైపోతుంది సార్, అక్కడ జీవితము తాను ఒకటైపోతుంది. కాబట్టి మనము ఈ ఏకాంతంలో ఏకాంతము ఈ అనంతమైనది కాబట్టి విభేదించడము విమర్శించడం అనేది ఉండవు సార్. ఈ ఏకాంతంలో మృత్యు కూడా ఉండదు సార్, ఎందుకంటే అక్కడ మనోకదలికలు ఉండవు కాబట్టి మృత్యు కూడా ఉండదు. సృష్టి మొత్తము ఈ ఏకాంత స్థితిలోనే ఉంటుంది సార్. ఈ ఏకాంత స్థితిలో ఉన్నవాడికి కష్టము సుఖము బాధ ఇవన్నీ వచ్చినా కూడా చెల్లించాడు సార్, మనో నిశ్చలత ఉంటాడు కాబట్టి అతను ఏకాంతంగానే ఏకాంత స్థితిలోనే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్ గారు. శాస్త్రి గారు మాట్లాడతారా? మ్యూట్ తీయండి. మ్యూట్ లో ఉన్నారు. శాస్త్రి గారు మ్యూట్ లో ఉన్నారు. యూఆర్ రైట్ సార్. లోలీనాక్ అనేది కంప్లీట్ అవేర్నెస్ ఆఫ్ ది కంప్లీట్ ఐసోలేషన్ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే ఇంకా మనకి సెల్ఫ్తో ఒకటే, ఇంకా ఆలోచనలు వేరే ఆలోచనలు అవి ఏమీ లేకుండా మనం సెల్ఫ్తో కనుక మనం ఉండగలిగినట్లయితే అది లోన్లీనెస్ అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇవన్నీ వీటితో మనం భౌతికంగా ఉన్నప్పటికీ కూడా లోన్లీనెస్ కనుక మన ఈ లోన్లీనెస్ కనుక మనకి వచ్చినట్లయితే సెల్ఫ్తోనే ఉంటాం. అంటే కంప్లీట్ ఎంప్టీనెస్ అంటారు. ఇప్పుడు ఆలోచన శూన్యం అయిపోతాయా ఏమిటా అని చెప్పేసి మనకే సందేహం రావచ్చు. అంటే దీనికి ఇక్కడ చెప్పుకోవాలంటే సార్, మాకేమనిపిస్తుందంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కసారి మనం ఎంతమంది ఉన్నా చుట్టూ కూడా మనకి వారి యొక్క ప్రెజెన్స్ గురించి కానీ ఏం జరుగుతుందని కానీ మనకి పట్టదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ ఒంటరితనం అంటే అది సహజ సిద్ధంగా వచ్చేదిగా ఒక్కోసారి పరిస్థితుల వల్ల రావచ్చు. అంటే ఇది సహజ సిద్ధంగా రావాలంటే మన సెల్ఫ్ గురించి బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ లోన్లీనెస్ మళ్ళీ ఎలోన్నెస్ అంటే రెండు కూడా డిక్షనరీలో చూస్తే ఒంటరితనం అని ఉంది. అవుట్ డిస్టింగ్విష్ అనేటువంటిది ఇక్కడ ఒకటి క్లియర్ వస్తుంది. ఇక్కడ లోన్లీనెస్కి ఏం చెప్తున్నారంటే కంప్లీట్ సెల్ఫ్తోనే ఉండాలి, ఎంప్టీ సెల్ఫ్ అంటారు ఆయన. మనకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం మన సెల్ఫ్తోనే ఉండాలి, బయట ప్రపంచానికి సంబంధం. అంటే మరి ఎలాగా ఇస్ ఇట్ పాసిబుల్? ఫిజికల్గా మనం ఉంటాము, ఉండి కూడా చుట్టూ ప్రపంచాన్ని తో సంబంధం లేకుండా ఉండడం అంటే మనంత ఏకాగ్రతతో ఉంటాము. అంటే ఏకాగ్రత అంటే అక్కడ ఇంకొక అర్థం వస్తుంది. మళ్ళీ మనకి బయట ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మీద లక్ష్యాన్ని కేంద్రీకరించి చుట్టూ ఉన్న విషయాల గురించి పట్టించుకోము. అక్కడ మన అటెన్షన్ అంతా ఒక విషయం మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లోన్లీనెస్ అనేటువంటిది ఇక్కడ డిఫరెన్స్ ఎలా కనబడుతుంది అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన విషయంలో కంప్లీట్ ఎంప్టీనెస్ ఏకాగ్రతకి ఏమిటి సంబంధం లేకుండా వెళ్తుంది. అంటే ఆ స్లైట్ డిఫరెన్స్ మనం డిస్టింగ్విష్ చేయాలంటే జీవితంలో చాలా అనుభవాన్ని సంపాదించుకోవాలి మనం. అంటే ఎలోనెస్ అంటారా మీరు? ఎలోనెస్ గురించి ఏం సార్?
ఎలోన్నెస్ అంటే మరి ఏకాగ్రత ఉంటున్నారు. ఏకాగ్రత అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ అటెన్షన్ లోకి వెళ్ళిపోతుంది శ్రద్ధ. బయట విషయాలు కొంచెం అవగాహన శబ్దాలు అవి వినబడుతున్నా మాటలు వినబడుతున్నా అంత పట్టించుకోకుండా మనం ఏ విషయం మీద అయితే కేంద్రీకరిస్తున్నామో ఆ విషయం మీదకే వెళ్తాం. ఇంకా లోన్లీనెస్ అయినట్లయితే అది కంప్లీట్ ఎంప్టీ సెల్ఫ్ అంటారు ఆయన. ఎంప్టీ సెల్ఫ్ అన్నట్లయితే ఇంకా బయట ప్రపంచంతో అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక రకమైనటువంటి తన్మయత్వం మన ఆత్మ మన అంతరాత్మతో మనం పొందడం లాంటిది అది అనుభవించి తీరవలసిందే కానీ మాటల్లో చెప్పడం అనేటువంటి కష్టం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది అబ్జర్వ్ చేస్తుంటే ఏకాగ్రత అటెన్షన్ ఉంటుంది కానీ అదే లోన్లీనెస్ లో ఉన్నట్లయితే ఈ అటెన్షన్ వీటితో కూడా ఏ విధమైన సంబంధం ఉంది. పూర్తిగా ఒక తన్మయత్వ భావంలో ఉండిపోతాం. ఆ తన్మయత్వ భావంలో ఉండేటప్పుడు మనకి ఇంకా బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం కూడా ఉండదు. టోటలీ కట్ ఆఫ్ ఫ్రమ్ ది వరల్డ్ అరౌండ్ అస్. వేర్ యాజ్ వెన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎలోన్నెస్ దెన్ వీ మే ఎక్స్పీరియన్స్ సంథింగ్ అరౌండ్ అస్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ వాట్ ఐ అండర్స్టూడ్ సార్. ఎలోన్నెస్ అనే దాన్ని మీరు లోన్లీనెస్ గా లోన్లీనెస్ ఎలోన్నెస్ గా డెఫినేషన్ అదే వర్డ్స్ కొంచెం అప్పుడప్పుడు మారే కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి కదా సార్. అవునవును అంటే ఓకే వి అండర్స్టూడ్ సార్ వాట్ అంటే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలోన్నెస్ యు మీన్ కంప్లీట్ ఎంప్టీనెస్ అన్నారు కానీ ఇక్కడ ఇందులో ఈయన లోన్లీనెస్ దాంట్లో ఈయన రాసింది ఏంటంటే కంప్లీట్ ఎంప్టీనెస్ అని చెప్పేసి రాశారు కృష్ణమూర్తి గారు చాప్టర్ కామెంటరీస్ 1 లో చాప్టర్ 42 లో. అది నేను చూసాను ఆ పాయింట్ అందుకే ఇక్కడ నేను నోట్ చేసుకున్నా మళ్ళీ మర్చిపోతానేమో. లోన్లీనెస్ ఇస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ వితౌట్ యాక్టివిటీ. అది లోన్లీనెస్ అన్నారండి ఆయన. ఎంత వినబడుతుందా సార్ నేను మాట్లాడేది? అది సార్ అంచేత నేను లోన్లీనెస్ కి ఎలోన్నెస్ కి డిఫరెన్స్ చెప్పాల్సి వచ్చింది. నేను ఇక్కడ 42 చాప్టర్ లో డిస్క్రైబ్ చేసింది లోన్లీనెస్ అనేది ఈ విధంగా డిస్క్రైబ్ చేశారు. కాన్షియస్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ వితౌట్ యాక్టివిటీ. ఏ విధమైన యాక్టివిటీ అంటే ఒక రకమైన తన్మయత్వంలో మనం ఉండిపోతాం. ఇంకా బయట వాటితో ఏమీ సంబంధం ఉండదు. టోటలీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ లోన్లీనెస్. వేరే ది ఎలోన్నెస్ ఈజ్ హ్యావింగ్ పార్ట్లీ కనెక్టెడ్ విత్ ది అవుట్ సైడ్ వరల్డ్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లోన్లీనెస్ అండ్ ఎలోన్నెస్. దట్స్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నానండి. చెప్పచ్చా? చెప్పండి సార్. మన శాస్త్రి గారు చెప్పినట్టున్నారు మనం అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాం అనేది అది సాధ్యం కాదండి. అది మనం చచ్చిపోయినప్పుడే ఈ సంబంధం ఈ ప్రపంచంతో మనం సంబంధాన్ని కోల్పోతాం. కాకపోతే ఏంటంటే వారు చెప్పిన దాంట్లో ఈ సెల్ఫ్ తోటి సంబంధం లేకుండా ఉండటం అనేది అక్కడ ఒక మాట మనం యాడ్ చేయాలి, అప్పుడు దానికి మీనింగ్ ఉంటుంది. అంటే మీరు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాము అనే మాట ఉన్నారు చూడండి. మనం సంబంధం లేకుండా జీవించి ఉండగా సాధ్యమయ్యేది కాదు, కానీ విత్ సెల్ఫ్ తోటి అంటే ఒక మీడియాని ఏర్పాటు చేసుకున్నాం మనం, సెల్ఫ్ అనే మీడియాని. ఆ మీడియా ద్వారా మనం సంబంధాన్ని పెట్టుకుంటున్నాం. ఆ సంబంధాన్ని ఆ మీడియాని సెల్ఫ్ తీసేస్తే ఉండేది నాచురల్ గా ఉండేటువంటి సంబంధం. సంబంధం లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా ఉండదు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఏ పదానికి ఏ అర్థం అనేది ఈ తర్జన పనుల్లో కొన్నా కూడా అండి, ఇక్కడ మనం అసలు ఆ స్టేట్ లో ఉండగలుగుతున్నామా లేదా అది ప్రధానం. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఈ పదాల జోలికి డిఫినేషన్ల జోలికి ఈ థీరీ జోలికి వీటిల్లోనే మనం అట్లంటే గిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి అక్కడక్కడే తిరుగుతున్నాం. ఎందుకంటే మన కాలక్షేపం అవ్వాలి. ప్రాక్టికల్ గా చెప్పాలంటే సార్ మీరు చెప్పేది ఈ లివింగ్ వరల్డ్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్ సార్. నిజంగా చెప్పాలి చాలా కష్టం.
అది మీరు కష్టం కష్టం అనుకుంటే అసలు ఏముండదండి, చాలా తేలిక అనుకోండి, అప్పుడు మీరు దానికి దగ్గరగా చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక్కోసారి మనకి బాగా ఇష్టమైన విషయాలు కానీ లేదో ఏదో ఒక సందర్భంలో మనకి బయట విషయాల గురించి మనం ఉంటాం, ఫిజికల్ గా ఉంటాం, అన్ని ఉంటాం, కానీ ఒక విషయంలో బాగా తన్మయత్వంతో ఉండిపోతాం. అప్పుడు చెప్పాలంటే టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఎక్స్టర్నల్ వరల్డ్, ఫిజికల్ గా కాదు సార్ నేను చెప్పేది. ఇక్కడ మనం ఆ తన్మయత్వంలో ఈ మిగతా విషయాలు ఏం పట్టించుకోం, వేరే ఎలోర్నెస్ లో మాత్రం అవి ఉంటాయి, మనకి కొంచెం కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అది నేను చెప్పదలుచుకోండి. మీరు చెప్పింది ఇందాది కరెక్ట్, ఐ షుడ్ ఐ యూజ్డ్ యాజ్ యు సెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు మాట్లాడతారు సార్? నమస్తే అండి. నమస్తే, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? బాలకృష్ణ గారా? బాలకృష్ణ అని అడుగుతుంది సార్, నేను బల్టిమూర్ నుంచి. చెప్పండి సార్. చెప్పండి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా సార్? మీరు? అవును సార్, కొత్తగా జాయిన్ అయ్యాం మొన్ననే. ఓకే ఓకే, థ్యాంక్ యూ, మాట్లాడండి సార్. సార్ అదే ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఒంటరితనం గురించా సార్? ఒంటరితనం, ఏకాంతత. ముందుగా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సభ్యులందరికీ నేను నమస్కరిస్తున్నాను సార్. నమస్కారం సార్. ఒంటరితనంకి ఏకాంతానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఫిజికల్ గా ఒంటరిగా ఉండి మనసుతో కలిసి గతం తాలూకా గాని భవిష్యత్తు గురించి కంగారు గాని ఆందోళన చెందటాన్ని ఒంటరితనంగాను, అదే ఫిజికల్ గా ఒంటరిగా ఉండి తాను ప్రకృతితో మమేకమయ్యి. హలో, మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో, మీ వాయిస్ కట్ అయింది. అదే సార్, ఇప్పుడు ఫిజికల్ గా ఒంటరిగా ఉండి తాను మనసుతో కలిసి గతం తాలూకా ఉన్న గందరగోళం ఆందోళనతో ఉండటం, భవిష్యత్ గురించి కంగారు పడటం, మనిషి హలో ఇబ్బందిగా ఫీల్ అవటాన్ని ఒంటరితనంగా గుర్తించడం. సార్ క్లారిటీ లేదా అండి? అప్పుడప్పుడు కట్ అవుతుంది వాయిస్, మధ్యలో బ్రేక్ అవుతుంది. సార్ అయితే ఒంటరితనం అనే దాని గురించి నేను చెప్పేది ఏంటంటేనండి, ఒక మనిషి ఫిజికల్ గా ఒంటరిగా ఉండి ఆ ఒంటరిగా ఉన్న వ్యక్తి గతం తాలూకా ఉన్న ఆలోచనలతో కూడి ఉండటం గాని భవిష్యత్ గురించి ఆందోళన చెందటం గాని ఈ 2 విషయాల మీద తదేకంగా అతను తర్జన భర్జన పడుతున్న దాన్ని ఒంటరితనంగా నేను అనుకుంటున్నాను. అదే ఏకాంతం అయితే తాను ఫిజికల్ గా ఒంటరిగా ఉండి అక్కడున్న ప్రకృతితో మమేకం అయ్యి అక్కడున్న గాలిని గాని ఇతరాతర వస్తువులను గాని ఆస్వాదిస్తున్న సందర్భాన్ని ఏకాంతంగాను పరిగణిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు? లేదు సార్, ఈరోజు వింటాం పూర్తిగా. ఓకే ఓకే, వెల్కమ్ సార్. విజయ్ గారు, నాకు మాట్లాడటానికి ఏం లేదు సార్, థ్యాంక్ యూ. మనసు గారు నాకు కూడా సార్, ఇక్కడ బాబోది ఏడుస్తున్నాడు, డిస్టర్బెన్స్ ఉంటది సార్. ఎవరు మాట్లాడతారా? కొద్ది నిమిషాలు టైం ఉంది మనకి ఇంకా. కొత్త పార్టిసిపెంట్స్ కూడా మాట్లాడొచ్చండి, కొత్తగా జాయిన్ అయిన వాడు. ఈశ్వర్, పార్టిసిపెంట్స్ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఒకరు తప్పు ఒకరు రైట్ అని కాదు,
మన భావాలను మనం పంచుకోవచ్చు. వాట్ ఎవర్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్. ఈ వేదిక దానికోసం. స్వాతి గారు హలో, వినిపిస్తుందమ్మా. ఇంతకుముందు ఏం తెలియదు, ఊరికే మాట్లాడదాను సార్. ఇప్పుడు ఏమి తెలియదు, నెక్స్ట్ ఊరికి మాట్లాడాలంటే ఏమి రావట్లేదు. నాకు అనుభవంలో ఏమీ లేదు అన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కృష్ణమూర్తి గారి సబ్జెక్ట్ అంతా విన్నప్పుడు, రామకృష్ణ గారు చెప్పేటప్పుడు అంతా బాగా అర్థమైపోయినట్లు అనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయనతో పాటు అది కూడా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఏమంట సార్? మీరు ఉన్నంతసేపు స్క్రీన్ మీద మా బుర్ర దగ్గర మా బుర్రలో ఉన్నట్లే అనిపిస్తుంది. మీరు డిసపేర్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అది రేటే సార్. ఇక్కడ ఏంటంటే సార్, మనకి ఆయన మన జీవితాన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఆయన బాగా చేశారు. మన కూడా అలా అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులు ఆయన 86 వరకు ఆయన చేశారు. 86 అంటే గడిచిపోయి 14+19 33 ఇయర్స్ అయిపోయింది. ఈ 33 ఇయర్స్ లో మనం ప్రతిక్షణం ఎంతో ఎవల్యూషనరీ చేంజెస్ మనలోనే వచ్చినాయి, టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినాయి, తర్వాత మనం థింకింగ్ లో కూడా క్లారిటీ పెరిగింది, క్లారిటీతో పాటు కన్ఫ్యూజన్ కూడా పెరిగింది. అని చేత ఆయన ఎలోనెస్ కిను లోన్లీనెస్ కి డిఫరెన్స్ మనం డిస్టింగ్విష్ చేయలేని పరిస్థితిలో ఉంది. టెక్నాలజీ ఇంత ఎవల్యూషనరీ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా సార్, ఇది మీకు ప్రశ్న సార్, తర్వాత చెప్ప. హలో. హలో ఎవరండి? హలో సార్, నేను వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ సార్ ప్లీజ్ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. నమస్తే. సరే, ఈ సబ్జెక్ట్ చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇప్పుడు అందరి మాటలు విన్నాక నాకు అనిపించింది ఏంటంటే ఇంకొంచెం కన్ఫ్యూజన్ నాకు పెరిగింది. ఇష్టంగానే ఉంది ఈ సబ్జెక్ట్ కూడా, నేను అనుకున్నది ఈజీగా అయితే లేదనిపిస్తుంది నాకు అందరి మాటలు విన్నాక. సింపుల్ గా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒంటరితనం అంటే ఏంటంటే అందరూ నన్ను వదిలేస్తే అది ఒంటరితనం, అందరినీ నేను వదిలేస్తే అది ఏకాంతం అని అనుకుంటున్నాను. అందరినీ వదిలేయడం అంటే మానసికంగా వదిలేయడం, అంటే శారీరకంగా వాళ్ళు నాతోనే ఉంటారు, నాతో ఉన్నా కూడా మానసికంగా నేను ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండడం అనేది ఆ విధంగా నేను అర్థం చేసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా ఏకాంతం అనే ఆ పదాన్ని. ఒంటరితనం ఏంటంటే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఆ విధంగా తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, ఇదివరకు ఒకసారి నా గతాన్ని చూసుకుంటే నాకు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, చాలా పెద్ద పెద్ద సర్కిల్తో నేను మాట్లాడడం ఉండేది, అన్ని జరుగుతుండేవి. అప్పుడు అనుకునేవాడిని నేను చాలా చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్నాను, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాలా గొప్పవాడని ఫీల్ ఉంటుండేది. కానీ నాకు అనిపించేది ఏంటంటే నా ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి నేను వాళ్ళందరితోటి నేను కలిసి ఉన్నానా అనేటువంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు వస్తాను. ఇప్పుడు ఈ మాటలన్నీ నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి. ఇందాక ఆయన చెప్పారు, ఒక మిత్రుడు చెప్పాడు, నేను సెల్ ఫోన్ లో చూస్తుంటాను, చాటింగ్ చేసుకుంటాను, అక్కడ మాట్లాడుతూ ఇవన్నీ కూడా నన్ను నుంచి నా పారిపోవడానికి నేను కల్పించుకున్న అలవాట్లు అని చెప్తున్నాను. అంటే అలవాట్లు అనేవి కూడా మన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి మనం అదే ఏకాంతం అని అనుకునే ఒక భ్రమలో జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు స్పష్టంగా అంటే నా కొద్దిగా షణ్ముఖానంద సారు తర్వాత మీరు చెప్పిన విన్న తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఏకాంతంగా జీవించడం అనేది ఈజీగానే అనిపిస్తుంది నాకు. సో అది నేను నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాను సార్, అర్థం చేసుకుని దాని వీలైతే ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఆచరణ ఏం లేదు, దాని ఆటోమేటిక్ అవగాహన పెరిగితే ఆటోమేటిక్ ఆచరణ వస్తుంది నా నమ్మకం. అది సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో ఇంకెవరు మాట్లాడతారు సార్? ఒక చిన్న సూచన అండి. చెప్పండి సార్.
మనం ఎక్కువగా అవేర్ గా ఉండటం అవేర్ గా ఉండటం అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారు ఇంకొక ఆయుధం ఇచ్చారండి మనకి, నెగేషన్. ఉన్నదంతా తీసేసుకుంటూ పోవటమే, ఈ రకంగా సెల్ఫ్ ని పూర్తిగా తీసేసేయచ్చు. సో ఈ నెగేషన్ మీద కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవటం మంచిదని, నెక్స్ట్ వీక్ లో ఆ టాపిక్ పెడితే బాగుంటుందని నా సూచన. సభ్యులందరూ కూడా ఇది కొంచెం ఈజియెస్ట్ గా మనం సాధనాన్ని అనకూడదు కదా మనం, అయితే అలా ఉండటానికి ప్రయత్నం, అలా ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. నెగెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే తొందరగా మనం ఆ సర్ప్లస్ స్టేట్ కి లో ఉండటాన్ని ఉండే అవకాశం ఉన్నది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఒక రెండు విషయాలు చెప్తామని అనుకుంటున్నామండి. అసలు లైఫ్ ని అబ్జర్వ్ చేయాలి మనం. అబ్జర్వ్ చేయకుండా జీవిస్తే అసలు లైఫ్ అనేది కేవలం యాంత్రికంగా వెళ్ళిపోతుంది అన్నమాట. లైఫ్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే, ఏదో ఒక వ్యాపకంలో ఏదో ఒక విషయంలో మనం ఎప్పుడు బిజీగా ఉంటాం, దేని మీదో ఆధారపడుతుంటాం. కొంచెం విరామం దొరికిందనుకోండి ఏదో పనిలో పడిపోతాం, కావాలని పని పెట్టుకుంటాం, ఖాళీగా ఉండలేకపోతాం. ఇలాగా అది లేకపోతే నిద్రపోవడానికి ప్రయత్నిస్తాం. మొత్తం మీద గతానికి సంబంధించింది లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలో మునిగిపోతూ ఉంటాం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఆలోచించకుండా, ఏ వ్యాపకం లేకుండా అసలు ఎందుకు ఉండలేకపోతున్నాం? దిస్ ఈస్ ద క్వశ్చన్, దట్స్ ద ఎంక్వైరీ. ఇందాక షణ్ముఖానంద్ గారు నెగేషన్ అనేటువంటి ఒక చక్కటి పదాన్ని సూచించారు, అది కృష్ణమూర్తి గారు వాడిన పదం. నెగేషన్ ఇస్ ద మోస్ట్ పాజిటివ్ యాక్షన్ అంటాను. అంటే నిజంగా ఒక ఏదైతే మన జీవితంలో గందరగోళాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, సంఘర్షణని కలిగిస్తుందో వాటిని వదిలేయటం వల్ల మనము దానికి అవతలున్న విషయాన్ని పొందగలం. ఆ అవతలున్న విషయం పాజిటివ్ అయితే ఆ పాజిటివ్ ని ఊహించడం వల్ల కాదు. సపోజ్ చాలా మంది పాజిటివ్ థింకింగ్ చెప్తారు, అంటే శాంతంగా ఉండు, ద్వేషం ఉండకూడదు, ప్రేమ ఉండాలి, ప్రేమే ప్రధానం, శాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి, అసూయ లేకుండా ప్రేమతోటే ఉండాలి, సహనంతో ఉండాలి, ఇలాగ కొన్ని గొప్ప గుణాల గురించి మాట్లాడతారు. ఆ గొప్ప గుణాలు మనము అదే పనిగా మనం స్మరించడం వల్ల, దాన్ని ప్రాక్టీస్ చేద్దాం, అది సాధిద్దాం అనుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే మనసు దానిపైకి రావాలి అంటే ఉన్నదాన్ని వదులుకోవాలి. ఎందుకంటే ఏదైతే జీవితంలో లేదో దాంట్లో ఉండే అనర్థాన్ని చూడాలి, దాంట్లో ఉండే అసత్యాన్ని చూడాలి, దాంట్లో ఉండేటువంటి పేలవతనాన్ని చూడాలి, దాంట్లో ఉండేటువంటి భ్రాంతిని చూడాలి. ఇలాగా ప్రతి విషయంలో ఏముంది దీంట్లో అని చూసినప్పుడు అవుట్ ఆఫ్ దట్ సీయింగ్ అండ్ అండర్స్టాండింగ్ కమ్స్ నెగేషన్. అందువల్ల అలాంటి ఒక సందర్భం ఏర్పడినప్పుడు మనకి ఒక పాజిటివ్ లివింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను మనం మాట్లాడుకుంటున్నప్పుడు
అసలు ఎందుకు ఏదో ఒక విషయం ఎవరో ఒక వ్యక్తులు ఏదో ఒక కాలక్షేపం ఏదో ఒక దాని మీద మనస్సు ఆధారపడుతూ పనిచేస్తుంది, ఆధారం లేకుండా వ్యాపకం లేకుండా ఎందుకు ఉండలేకపోతుంది? ఈ క్వశ్చన్ నుంచి ఇంక్వైరీ అన్నమాట. దిస్ ఈస్ అన్ ఎంక్వైరీ. వీఆర్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్ ఆర్ కమింగ్ టు ఏ కంక్లూషన్ విత్ అ బిలీఫ్. ఒక నమ్మకంతో ఒక తీర్మానానికి రావటం కాదు, ఒక ఊహ కాదు, ఒక ఆదర్శం కాదు. కానీ మన జీవితాన్ని మనం చూస్తూ ప్రశ్నిస్తున్నాం, ఎందుకు ఉండలేకపోతున్నాము? సో ఇది అన్నిటినీ ఏదో వింటూ అన్నిటినీ మర్చిపోవాలి అనేటువంటి అభిలాష, అది కూడా ఎందుకు కలుగుతుంది? ఇలాగ ఇంద్రియ లోలత్వం ఎందుకు కలుగుతుంది? ఇలాగ ఎన్నో ప్రశ్నలు మనం వేయాలన్నమాట. అప్పుడు మనం మనస్సుతోటి జీవిస్తున్నామా, కోరికలతో జీవిస్తున్నామా, భయంతో జీవిస్తున్నామా, దుఃఖంలో జీవిస్తున్నామా, ఏదో ఒకటి మన మనస్సు ఖాళీగా ఉంటే దాన్ని నింపడానికి జీవిస్తున్నామా? అసలు ఆ శూన్యత అనేటువంటిది మనస్సులో ఎందుకు ఉంది? ఏదో ఒకటి కావాలి, దేన్నో ఒకటి దాన్ని నింపాలి దాన్ని జీవితంలో అంటూ క్షణం ఖాళీ అయితే ఏదో ఒకటి ఏదో తోచని అయోమయ స్థితి ఏంటది? ఖాళీలోని ఆ శూన్యతలో ఎందుకు ఉండలేక ఏదో ఒక విషయం మనకు కావలసి వచ్చింది, వెంటనే దానిపైన ఎందుకు ఆధారపడవలసి వస్తుంది? ఏదో డొల్లతనం, ఏదో శూన్యత, ఏదో భయంకరమైన ఒంటరితనం మనల్ని ఆధారపడేటట్టు చేస్తుందా అని లోపలికి అన్వేషణ చేయాలి. అంటే మనం దేనికో చెంది ఉండటం వల్ల ఏమవుతుంది, అనేక ఆధారాలు అనేక ఆలంబనాల మీద మనస్సు ఆధారపడుతుంది అన్నమాట. అంటే ఈ ఆధారాలు లేకపోతే మనస్సు చాలా చాలా డెలికేట్ అయిపోయి చాలా వణికిపోతుంది. అదొక రకమైన శూన్యతలో ఉండలేక చాలా బాధను అనుభవిస్తుంది అన్నమాట. ఆధారం కావాలి అంచేత ఒంటరితనం అనేది భరించలేకపోతున్నాం. అంచేత దానికి ఒక తోడు ఆధారం ఇది అవసరం అనిపిస్తుంది, ఈ ఖాళీని నింపియాలనిపిస్తుంది. అసలు దీని వలనే బోర్డమ్ అనేది వస్తుంది, అంటే విసుగు. మనం ఖాళీగా ఉండేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే ట్రైన్ రాకపోతే ఇంకా రాలేదు అనేటువంటి ఒక బాధ, ఒక క్షణం దేని గురించి వేచి ఉండలేదు, ఆ వేచి ఉన్న సమయంలో ఏదో ఒక విషయాన్ని మళ్ళీ నింపియాలి. సో ఇలాగా ప్రతి విషయంలో ఎంతకాలం ఈ ఒంటరితనాన్ని విడిచి పారిపోతూ ఉంటాం. అలా పారిపోవడం వల్ల నిజంగా ఒంటరితనం పోతుందా? మళ్ళీ తిరిగి వస్తుంది కదా, తిరిగి ఆధారపడిన విషయాలే దుఃఖాన్ని మళ్ళీ కలుగు చేస్తుంటాయి కదా. అందువల్ల ఏంటంటే ఒంటరితనం ఏంటి, దాని నైజం ఏంటి, స్వభావం ఏంటి, దాని స్వరూపం ఏంటి, దానిలో వ్యధ ఏంటి, ఆరాటం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ అది అంతం కాదు. అంచేత తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒంటరితనం నుంచి తప్పించుకునే ఏ చర్య చెయ్యకుండా దానితోనే ఉండి, అక్కడే ఉండి, దాని మీద ఎరుక కలిగి ఉండి, అస్థిమితత్వంలోనే ఉండి, అంటే అది నిలకడగా ఉన్న ఒక లాంటి సెక్యూరిటీ లేదా ఇన్సెక్యూరిటీ, అస్థిమితత్వంలో విసుగులో ఖాళీలోనే నిలవాలన్నమాట. అప్పుడు ఈ నేను అనే కేంద్రమే ఒంటరితనం అని తెలుస్తుంది. అంటే అక్కడ నుంచి అంటే అందులో ఏదో ఒక బుల్లపారినతనం ఉంది, అందులో ఏదో ఒక లోటు ఉంది. దయచేసి మ్యూట్ చేయండి. అసలు ఏకాంతత అంటే అది రావాలంటే ఉన్నది ఒంటరితనం అని గుర్తించి దాని నుంచి పారిపోకుండా దాని యందే నిలచి, అంటే పారిపోయే
ఏ యొక్క ప్రయత్నము చేయకుండా దాని నుంచి వెంటనే దూరం అవ్వాలని మనస్సు చేసేటువంటి గోళని విని దాని యొక్క సూచనల ప్రకారం వెంటనే ఏదో ఒక దాని మీదకి పారిపోకుండా వెంటనే మనస్సు ఏం చెప్తుంది, ఏం చెయ్యాలనుంటుంది, ఎలాగ బాధపడుతుంది, ఎంత నలిగిపోతుంది లోపల ఆ ఒంటరితనంలో ఉండలేక, ఆ ఖాళీలో ఉండలేక, ఆ శూన్యతలో ఉండలేక అని మనం దాని యందే ఉండి అదే గమనించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, అంటే ఉన్నది మారిపోతుంది అన్నమాట. అంటే మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఏం చేయాలంటే టీచింగ్ లో ఏం చెప్పారో దాన్ని ఒంటరితనం అనేది మన జీవితంలో పరిపాటి, అదే మన జీవితంలో జరుగుతూ ఉన్న ఒక స్థితి. కాబట్టి ఇది కొత్తదేమీ కాదు, అంచేత మనకి తెలిసిన ఈ స్థితి నుంచి పారిపోవడం కూడా మనకి కొత్తది కాదు. కాబట్టి పారిపోవడం వల్ల, ఒక దాని నుంచి దూరంగా పారిపోవడం వల్ల ఉన్నది అర్థం కాదు. కాబట్టి పారిపోవడం అనేది ఏ రూపంలో జరుగుతున్నా, అది ఒక పుస్తకం అవ్వచ్చు, గ్రంథ పఠనం అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే క్షేత్ర దర్శనం అవ్వచ్చు, వినోద కాలక్షేపం అవ్వచ్చు, ఏ రూపంలో అయినా సరే అక్కడ పవిత్రమైనది అపవిత్రమైనవి అనేవి లేవు. పారిపోవడం అనేది ఆగిపోయి అసలు ఆ బాధ ఏంటి, అటువంటి ఆస్తి ఎందుకు కలుగుతుంది, ఎందుకు ఆ విధంగా మనసంతా ములిపి వేసినట్లు ఒక తీవ్రమైన బాధ, అక్కడ ఉండలేకపోయినటువంటి ఒక స్థితి ఎందుకు కలుగుతుందని. సో ఆ స్థితిలో నిలబడి చూడాలి. అలాగ నిలబడి చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ ఒంటరితనం అనేది ఏకాంతత కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏకాంతత అనేది ఒక పదము కాదు, అంటే ఆ పదము ఒక స్థితిని సూచిస్తుంది. ఆ స్థితి ముఖ్యం కానీ పదాలు ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రతి మాట కూడా ఒక పరిమితిని కలిగి ఉంటుంది. కానీ కొన్ని మాటల్ని మనం ఉపయోగించక తప్పదు మన అవగాహన కోసం, అందుకోసం మాటలు. కానీ మాటలే సర్వస్వం కాదు. కాబట్టి ఆ సూచన వరకు మాటను తీసుకొని సూచన చేసిన విషయం మీద మనం నిజంగా మనం దాన్ని ఆ స్థితి ఏంటని అక్కడే నిలబడ్డాము పారిపోకుండా, అప్పుడు ఏమవుతుందంటే ఉన్న స్థితి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం దాని యందు నిలబడి ఉన్నాము కాబట్టి అది మనమే. కాబట్టి మనం అది ఏంటి అనేది మనం దాన్ని చూస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, దాని గురించి తర్జన భర్జన లేదు, దాని గురించి పారిపోవటం లేదు, దాని గురించి ఇది మంచిదా చెడ్డదా అనే ఆలోచన లేదు, విశ్లేషణ లేదు, దీని నుంచి ఏ రకంగా కూడా దూరం కావాలి అనేటువంటి ఆలోచన లేదు. కానీ అది ఏంటి అని అక్కడ నిలబడ్డామంతే. సో వీఆర్ దేర్, వీఆర్ సీయింగ్ దట్, వీఆర్ ఫేస్ టు ఫేస్ టు ఇట్. అండ్ వెన్ దట్ అబ్జర్వేషన్ ఇస్ దేర్, వెన్ వీఆర్ విత్ దట్ వాట్ ఈస్, అప్పుడు దట్ వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్, అది తప్పకుండా మారిపోతుంది అన్నమాట. ఏకాంతత అంటే అప్పుడు అన్నిటి మధ్య అన్నిటితో అందరితో ఉన్నప్పటికీ దేనికి చెందనటువంటి ఒక ప్రత్యేకత, ఇది కావాలి ఇది వద్దు, ఇది ఇష్టం అదే ఇష్టం అనే ద్వంద్వాలు లేనటువంటి ఒక స్థితి, తనకు తానుగా మానసికంగా దేనికి చెందకుండా దేనిపైన ఆధారపడకుండా జీవించగలగటం అంతరంగంలో. అక్కడ ఏ కొరత మనసులో ఉండనే ఉండదు, నిండైన నిండుతను, పూర్ణమైన పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణతే, ఆ కొరత లేనితనమే ఉన్నప్పుడు ఏమి ఇక్కడ ఏమీ లేదు. అక్కడ అంటే తెలుసుకోవలసింది లేదు, పొందవలసింది లేదు, కోరవలసింది లేదు, నింపవలసింది లేదు. అప్పుడు అపరిపూర్ణత ఉన్నదనుకోండి, అప్పుడు ఆ కొరతే దాన్ని నింపాలని కోరుకుంటుంది. అందుకే ఒంటరితనంలో ఎన్నో విషయాల మీద ఆధారం కావాలి, ఎప్పుడూ దాన్ని నింపుతూ ఉండాలి. ఒక ఖాళీ కొండ ఉందనుకోండి, దాన్ని ఎప్పుడు ఏదో ఏదో నింపాలి, నింపితేనే నిండుతుంది.
కానీ పూర్తిగా నిండిపోయిన కుండని నింపడం ఎలాగా? నింపడం అవసరం లేదు. అలాగా ఒంటరితనం నుంచి ఏకాంతత పొందినటువంటి వ్యక్తికి ఇంకా చూడవలసింది, ఇంకా పొందవలసింది, తెలుసుకోవలసింది ఏది ఉండదు. ఎందుకంటే దానిలో ఏ లోటు లేదు, పూర్ణమైంది అని మనం, ఇది మాటలతో వర్ణించే విషయం కాదు. అయితే ఎప్పుడైతే ఒంటరితనం నుంచి మనస్సు విడుదలైందో, ఆ శూన్యతలోంచి విడుదలైందో, ఆ ఖాళీ లేకపోతే ఆ పేలవత్వం, ఆ గుల్లబారిన తనం నుంచి విడుదలైందో, అప్పుడు ఒక స్థితి కలుగుతుంది. ఆ స్థితిని గురించి మనం కొన్ని మాటలు చెప్పవచ్చు, కానీ ఈ మాటలు ఆ స్థితి కాదు. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన జీవితంలో ఇంతవరకు ఒంటరితనంలో ఏదేది చేస్తున్నామో, ఎలాగెలాంటి బాధ ఉందో, ఎక్కడెక్కడ తప్పించుకుంటున్నామో, దేని మీద ఆధారపడుతున్నామో, ఇవన్నీ కూడా పూర్తిగా పోతాయి. ఆ పోయిన తర్వాత ఉన్నటువంటి ఒక స్థితి అది. కాబట్టి ఇక్కడ ఒంటరితనంలో నిలవటం అనేది జరిగితే ఏకాంతతలో జీవించటం అనేది జరుగుతుంది. అలాగే నిలవడం అనేది లేకపోవడం వల్ల ఏకాంతతలో జీవించటం అనేది సాధ్యం కాకపోతుంది అన్నమాట. ఇది ఒంటరితనం ఏకాంతత గురించి ఒక విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనం సమయం 6:16 అవుతుంది సుమారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం అయింది. సో దయచేసి ప్రశ్నలు, దీనికి సంబంధించిన ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. షల్ వి గోయింగ్ టు ఇట్ సార్? కొత్త వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, దయచేసి వాళ్ళు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్నలు చాలా వరకు ఉపయోగపడతాయి, అలాగని పాత వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఉపయోగపడవని కాదు, కానీ ప్రయారిటీ వాళ్ళకి ఇద్దామని నా అభిప్రాయం. కాబట్టి ముందు కొత్త వాళ్ళు ప్రశ్నలు చేయండి, తర్వాత మనం ప్రశ్నోత్తరాలకు వెళ్ళొచ్చు. ఈ ప్రశ్న తర్వాత ఆ ప్రశ్న తర్వాత. ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ వీక్ నుంచి ఐ లైక్ టు చేంజ్ ది టైమింగ్స్ ఫ్రమ్ 5 to 5:30 PM, 5:30 to 7:30. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ సార్? ఫర్ ఎవ్రీబడి 10:30 between 7 వరకు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు టైమే కన్వీనియంట్ గా ఉంది అనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలీదు. అందరి అభిప్రాయం చెప్పండి. 5 to 7 నుంచి 5:30 to 7:30 పెడితే ఇబ్బంది ఏమైనా ఉందా? నా వరకు పర్వాలేదండి. నా వరకు కూడా ఏ ఇబ్బంది లేదు సార్. 5:30 to 7:30 బెస్ట్ టైం. అంటే ఇది వరకు అలాగనే పెట్టేవాళ్ళం. ఇది వరకు అలాగ ఉండేది, మళ్ళీ మార్చాము. మళ్ళీ పాత టైమింగ్. బాగుంటుందండి, కన్వీనియంట్. నాకు పర్వాలేదు సార్, నాకు పర్వాలేదు. ఇన్ఫాక్ట్ 5 to 7 కంటే కూడా 5:30 to 7:30 బెస్ట్ టైం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఐ ఫీల్ సమ్ డిఫికల్టీ టు అటెండ్ 5 o'clock. ఆ, యస్, సేమ్ థింగ్ ఐ యామ్ హ్యాపెనింగ్ టు మీ. సో ఐ ప్రపోజ్ దిస్. అంటే మీకు అది సూట్ కాకపోతే ఐ విల్ ఫేస్ ఇట్, పర్వాలేదు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్ ఫర్ దట్? సో ఐ విల్ గో ఫర్ దట్. ఓకే అండి. 5:30 బెటర్ సార్. ఓకే సార్, బాగుంది. ఓకే సార్, 5:30 బెస్ట్. బాగుంది. మా అమెరికా వాళ్ళు కొంచెం, అమెరికా వాళ్ళు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకోవచ్చు సార్. ఇవాళ ఇప్పుడు సార్, ఈ రోజు మార్నింగ్ అమెరికాలో టైం ఎంత అయిందండి? మామూలుగా మనకి 5 అంటే ఇక్కడ 7:30 అన్నమాట. పొద్దున్నే మాకు 7:30 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 8:42 అయింది. ఇప్పుడు 5:30 అంటే 8 మొదలు పెడతారన్నమాట. మీకు ఏమి ఉన్నదా? ఏమండి?
మార్నింగ్ షెడ్యూల్ ఏమున్నది ఆఫీస్ ఇవాళ ఆదివారం కదా ఆదివారం ఈ రోజు ప్రపోజల్ చేయాలని ఉదయం అనిపించింది అందుకే చెప్తున్నాను ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి Shall we go into question answer session, sir? Okay, sir. Right. అడగకపోతే సార్ చాప్టర్ 37 మనకి ఈ రోజు సబ్జెక్ట్ తో డైరెక్ట్ గా డీల్ చేస్తుంది కామెంటరీస్ ప్రీలో చాప్టర్ 37 సార్ అది సూచించండి ఎవరైనా చదువుతారు ఇక్కడ చదవద్దు అది సూచించారు కదా దట్ కెన్ బి రైట్ ఫర్ ది పీపుల్ అంటే ఇప్పుడు మనకి డిక్షనరీలో చూస్తే సినానిమ్స్ ఎలోనెస్ లోన్లీనెస్ ఒకటే చెప్తున్నాను కానీ ఇది కృష్ణమూర్తి గారు సిరీస్ 3లో చాప్టర్ 37 క్లియర్ గా ఉంది అది లోన్లీనెస్ అండ్ ఎలోనెస్ అండి దాని ప్రత్యేకంగా చాప్టర్ దీన్ని అది సూచించారు కదా అది అందరూ చదవండి సో టైం ఉంటే అంటే ఎవరు ప్రశ్న లేకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన మెటీరియల్ చెప్తాను ఈ టాపిక్ కాక వేరే ప్రశ్న ఏమైనా అయ్యొచ్చండి ఈ రోజు ఉన్న ఏకాంతం వంటతనం కాక ఈ టాపిక్ మీదే వెళ్దాం అనుకుంటున్నాను ఓకే అంటే రిలేట్ చేసుకోవచ్చు అనుకోండి అంటే మన సభ్య సమాజం అంటే నాగరిక సమాజంలో ఉన్న మనం కాక కొంచెం అటవిక సమాజంలో మనలో ఉన్నంత సెల్ఫ్ వాళ్ళకు ఉన్నదా అనేది నా ప్రశ్న అవును అక్కడ ఇక్కడ సెల్ఫ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాదు సెల్ఫ్ ఉంది అంటే రాను రాను సమాజం సెల్ఫ్ లో ఇంకా 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 ఎక్కువ పాతుకుపోతుంది ఆ మాట నిజం అయితే ప్రారంభంలో కూడా సెల్ఫ్ లేకుండా లేదు అది మూల అజ్ఞానం ఆ మూల అజ్ఞానం ఏంటంటే సో ద డిఫరెన్స్ అన్నమాట అంటే మీరు వేరు నేను వేరు అనేటువంటి భావమే సెల్ఫ్ నుంచి పుట్టింది అన్నమాట అది ఎలా పుట్టిందంటే అది ఆ డివిజన్ త్రూ సెన్సెస్ ఒకటి ఇంద్రియాల వల్ల రెండు థింకింగ్ ఆలోచన విధానం వల్ల మూడు లాంగ్వేజ్ వల్ల ఈ మూడు విధాలుగా ఏమవుతుందంటే ఒక డివిజన్ అనేది ఏర్పడింది అంటే మనం కళ్ళుతో చూస్తున్నప్పుడు మనకంటే అది వేరుగా కనిపిస్తుంది వాసన రుచి అన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే అవి బాహ్యమైన వస్తువులు మనకంటే వేరే అయిన వస్తువులుగా ఒక డివిజన్ చూపిస్తుంది అన్నమాట అది సెన్సెస్ నుంచి ప్రారంభం అయిపోయింది థింకింగ్ కూడా మనం ఆలోచన విధానంలో కూడా ఇప్పుడు నేను అనే పదాన్ని వాడుతూనే ఉంటాం నేను నాది నా సో ఆలోచన విధానం నుంచి కూడా నేను అన్నప్పుడు నాకంటే వేరే విషయం ఉంది సో కాబట్టి ఆ డివిజన్ ప్రారంభం అయిపోయింది అక్కడ కూడా అలాగే లాంగ్వేజ్ వాడేమనుకోండి లాంగ్వేజ్ లో ఉండే ఇబ్బంది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అండ్ లాంగ్వేజ్ నుంచే మొదలైంది సో లాంగ్వేజ్ లో ఏంటంటే మనం ఆ లాంగ్వేజ్ వాడినప్పుడల్లా కూడా ఆ లాంగ్వేజ్ లో డివిజన్ తప్పకుండా ఉంటుంది సో కాబట్టి ఈ డివిజన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఉందో దట్ ఈస్ ఇగ్నరెన్స్ దట్ ఈస్ ది సెల్ఫ్ సో ఆ డివిజన్ అనేది ఎప్పుడైనా అది ఎప్పుడైతే సంభవిస్తుందో అది అటవీకులైన అవనేయండి నాగరికులైనయండి అందరిలోనే ఈ డివిజన్ ప్రారంభమైంది అయితే ఈ డివిజన్ అనేది అనుభవాలతో మళ్ళీ జీవితంలో ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోతూ వస్తుంది అన్నమాట డివిజన్
సో అక్కడి నుంచి ఆ డివిజన్ ఎక్కువైపోయిన కొద్ది సెల్ఫ్ స్ట్రాంగ్ అయిపోతుంది. దట్ ఇస్ ద రీజన్. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే లక్ష్మణ్ గారా? లక్ష్మణ్ అండి, విజయనగరం. విజయనగరం, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నాకు నేను చిన్నప్పటి నుండి అంటే ఒంటరిగా ఉండడం అంటే ఒక్కటిగా ఉండడం అంటే నాకు ఇష్టం సార్. అది అంటే అనుకోకుండా అంటే ప్రయత్న పూర్వకం కాకపోయినా చిన్నప్పటి నుండి ఏంటి ఎక్కువగా నా ఫ్రెండ్స్ గట్ట ఎక్కువ ఎవరు లేరు, కానీ నాకు నేనుగా ఉండడం గట్ట చాలా అలవాటు సార్ నాకు. కానీ అంటే ఒంటరిగా ఉంటున్నాను తప్ప అబ్జర్వేషన్ అంటే ఏ పని చేయకుండా అయితే ఉంటుంది సార్. అంటే మ్యూజిక్ వినడమో లేదంటే ఇంకేదైనా ఆలోచించడమో లేదంటే నా 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 నుండి కొన్ని క్వశ్చన్స్ నాతో నేను కొన్ని మాట్లాడుకోవడమో ఇలాంటివన్నీ చేస్తాను సార్. అంటే అంటే ఇది ఏ విధంగా ఉండాలి, అంటే ఇది ఒంటరితనాన్నే సూచిస్తుందా లేదంటే ఏమైనా ఏకాంతానికి మార్గం ఏమైనా ఉందా అని? అది తప్పకుండా ఒంటరితనమే కదండి. ఎందుకంటే అవును సార్, మీరు ఆ లోపల మీరు ఏదో ఒక ప్లేస్ లో ఒక గార్డెన్ లోనో కొండ గుహలోనో ఒక అరణ్యంలోనో లేకపోతే ఒక పార్క్ లోనో విడిగా కుటుంబము మనుషులు సమాజానికి దూరంగా మీరు కూర్చున్నారు అయితే అక్కడ ఒంటరిగా ఉన్నట్టు కాదు. యూఆర్ ఐసోలేటెడ్ అంటే యూఆర్ కట్ ఆఫ్ అంటే మీరు అక్కడ ఒక కత్తిరించబడి ఒక దగ్గర పెట్టబడ్డారనమాట. అంటే మీరు మీరు మిమ్మల్ని దూరం చేస్తున్నారు అక్కడి నుంచి సమాజం, ఇది ఈ గోళ ఇవన్నిటి నుంచి ఏకంగా ఒక పార్క్ లోనే అక్కడ కూర్చున్నారు. అయితే ప్రపంచం మీలోంచి వెళ్ళిపోయిందా? అంటే మీరు ఏదో ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నారు, ఏదో ఒక విషయం ఆధారపడి ఉన్నారు, ఫోన్ చూస్తున్నారు, మ్యూజిక్ వింటున్నారు, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాగా అంటే ఏదో ఒక దాని మీద మనసు ఆధారపడే ఉంది. కానీ నిరాధారంగా మనసు ఉండగలిగినప్పుడు అది ఏకాంతత. ఆధారంతో ఉన్నప్పుడు మనసు ఒంటరిగానే జీవిస్తుంది. ఎందుకంటే అది ఒక ఖాళీలో ఉండడం ఇష్టం లేక ఆధారం వైపు పరుగులు పెడుతుంది. దేన్నో ఒకటి పట్టుకోవాలి, దేన్నో ఒకటి ఆలంబనం చేసుకోవాలి, దేనితోటో ఉండాలి, ఆ విధంగా అన్నమాట. సో కాబట్టి అది తప్పకుండా ఒంటరితనమే. అది ఒక్కడిగా ఉండడం అంటే ఒంటరితనం. అది అంటే ఇష్టంగా ఉంటున్నాను. అదే మీకు ఇష్టం కావచ్చు, అది అలా ఉండడం మీకు ఇష్టం కావచ్చు. ఇక్కడ ఇష్టాయిష్టాలనే ద్వంద్వాలు రెండు ఉండవు ఏకాంతలో. ఓకే సార్. అంటే అది నాకు చిన్నప్పటి నుండి అలా జరిగింది సార్. నేను ఈ జేకే టీచింగ్స్ విన్న తర్వాత నుండి నేనున్న అంటే నేను ఆల్రెడీ సింగిల్ గా ఉన్నప్పుడు నేను ఎలాగా ఒంటరిగా ఉన్నప్పుడు గట్ట గమనిస్తున్నాను సార్. అంటే నా ఆలోచనలు అయితేనేమి లేదంటే ఆ చిప్పు అంటే చుట్టూగా చివరిగా అంటే ఆకాశం చెట్లు గట్ట కనబడుతున్నప్పుడు కల్లా అటువైపు ఆటోమేటిక్ గా నా కళ్ళు గట్ట లాగేస్తున్నాయి సార్. అలా చూసుకుంటూ ఉండడం, అలా గమనిస్తూ ఉండడం అంటే అది ఏంటి అనేది కాకుండా గమనిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఏటో అంటే ఒక నిశ్చలంగా అయినట్టు ఉంటుంది సార్. కానీ అయినా ఒక రెండు మూడు సెకండ్లకు ఒక ఐదు పది సెకండ్లకు అయ్యో ఏంటి వెళ్ళకున్నాను నాకు వేరే పని ఉంది ఏదో అన్నట్టు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను సార్. ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ ఉంది కదా, నాకు ఏదో పని ఉంది ఉండలేకపోతున్నాను దేంట్లో కానీ ఆ ఫీలింగ్ వస్తుంది కదా, థాట్ ఆ ఫీలింగ్ వస్తుంది కదా, అదే మంటతనం అన్నమాట. అది అక్కడ ఉండనివ్వదు, దేంట్లోని స్థిరంగా ఉండనివ్వదు. ఆ స్థిరత్వం లేకుండా ఏదో మార్పు కావాలి, దేన్నో ఆలంబనం కావాలి, ఎక్కడా ఉండలేదు. ఆ పని చేస్తూ ఈ పని కావాలి, ఈ పని చేస్తూ ఆ పని కావాలి, ఒంటరిగా ఉంటే మరి ఇంకొక ఆలంబనం కావాలి, ఇలాగా అది లోపల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మనసు తిప్పుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ స్థిరత్వాన్ని, ఆ స్థిరత్వం అనేది మనసులో ఉండదు, దాని లక్షణం అది. ఇది అస్థిరమైనది.
కాబట్టి అస్థిరమైన విషయంలో ఉన్నంత కాలం మనం ఒంటరితనంలోనే ఉన్నామని గుర్తించుకోవాలి. అంటే చెట్లు చూసినంత మాత్రాన ఏకాంతతలో వచ్చేసామని కాదు, పార్కులు ఉన్నంత మాత్రాన ఏకాంత మనకి ఇష్టమైంది ఎన్నో విషయాలు ఉండొచ్చండి, కానీ ఇష్టాలన్నీ ఏకాంతత కాదు. ఇష్ట అయిష్టాలకి సంబంధించిన ఒక ఒక విషయం ఉంది అక్కడ, ఏ ద్వంద్వాలు లేవు. ఆ ద్వంద్వ స్థితి లేనప్పుడు ఉండేదే ఏకాంతత. ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు ఒకవైపు మనసు లాగి అటువైపు మనం ప్రయాణం చేస్తాం, దాని మీద దాని దగ్గరికి వెళ్తాం. అది పవిత్రమైనది కావచ్చు, అపవిత్రమైనది కావచ్చు, అది ఒక గుడి కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఒక ప్రకృతి కావచ్చు. అయిష్టమైనది అంటే దాని నుంచి దూరంగా అయిపోవడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఇష్టమైనవి ఒక డ్రింక్ కావచ్చు, ఒక ప్యాకెట్ కావచ్చు. అయిష్టమైనవి ఇంకా మనకి తినే పదార్థాల నుంచి ఎన్నో ఉంటాయి, వాటి నుంచి దూరం అవ్వాలని మళ్ళీ ఒక ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇష్టాయిష్టాలతో కూడుకున్నటువంటి మనస్సు ఏకాంతంగా ఉండే మనస్సు కాదు. కాబట్టి దాని నుంచి అది ఆ స్థితిలోకి మనం పరుగులు తీస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆ శూన్యతలో ఉండలేక మీరు అంటున్నారు కదా ప్రకృతి ఉంటుంటే ఏమైపోతానో అని, ఈ శూన్యత వల్ల ఏమైపోతానని భయం వచ్చి మళ్ళీ ప్రపంచం వైపు మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయని, ఆ భయం అనేది ఆ ఒంటరితనం నుంచి కలుగుతుంది. ఆ బోర్ లేకపోతే దాని నుంచి దూరం అయిపోవాలి అనేటువంటిది కూడా ఆ దాని వల్లే కలుగుతుంది. కాబట్టి అక్కడ నిలబడి చూడాలి, అప్పుడు యూ కెన్ గో బియాండ్ దట్. ఎర్ర రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే వచ్చారా సార్? వచ్చాను. మీ సందేశం ఏదైనా ఇస్తే బాగున్నావు, లేట్ గా వచ్చారు. లేదండి, విందామని ఇప్పుడే పెట్టాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇక్కడ నేను అడగచ్చా సార్? ఇంకా అది ఇప్పుడే లక్ష్మణ్ గారు అడిగారు కదా, దానికి అక్కడే ఇప్పుడు మనకి రోజు డైలీ యాక్టివిటీస్ చాలా ఉంటాయి కదా సార్, అంటే ఇప్పుడు పోస్ట్పోన్ చేయకుండా అంటే ఖాళీగా ఉండటం అంటే కష్టం. ఇప్పుడు ఆఫీస్ పని కాకుండా ఇప్పుడు నాకంటే ఇంటి పని ఉంటది, ఇంటి పని పోస్ట్పోన్ చేయకుండా ఇంకేదో ఒకటి ఉంటూనే ఉంటది కంటిన్యూషన్, అసలు ఖాళీ అన్నది ఉండదు ఒక్కొక్క టైంలో. అదే మగవారికి అయితే ఆఫీస్ వర్క్ ఇంకే రోజుకి ఆ రోజు వర్క్ వస్తూనే ఉంటది, అసలు ఖాళీ టైం కూడా ఉండదు కదండి, మన జస్ట్ నిలబడి చూడటానికి కూడా టైం అనేది ఉండదు. ఏదో ఒక యాక్టివిటీ, ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నారు ఆ పని ఉంది కదా వెంటనే వెళ్ళిపోతాము అని అన్నారు కదా సార్, అది మన డైలీ యాక్టివిటీస్ లో చాలా ఇంకా రష్ గా ఉంటాం కదా, ఆ వస్తూనే ఉంటాయి, దానికి మనం అటెండ్ అవ్వాలి, వెళ్తూ ఉండాలి, ఖాళీ సమయం కూడా ఉండదు. అంటే ఇక్కడ ఎట్లా చూడగలటం, అందులో ఉండలేం కదా, వెంటనే ఏదో ఒక పని వచ్చేస్తుంది, దాంట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఆ సమయం కూడా మనసులో ఉంటది. మీరు అనేది చూడమంటాం, మానసికంగానే చూస్తాము, కానీ అవి అటెండ్ అవ్వాల్సి వచ్చి దాంట్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గానే. ఆ పని ఇంపార్టెంట్ అన్నమాట. నాకు చెప్పిన క్వశ్చన్ అర్థమైందా సార్? మీరేమంటున్నారంటే డైలీ లివింగ్ లో చాలా నిర్వర్తించవలసిన పనులు ఉంటాయి, ఆ పనులన్నిటికీ అటెండ్ అవ్వాలి కదా. సో అటెండ్ అయినప్పుడు దాని మీద ఆధారపడడం ఎలాగవుతుంది, అది ఒంటరితనం ఎలాగవుతుంది, అది అంచేత మనం దాన్ని అటెండ్ అవుతూ వెళ్ళాలి. అది ఒక తప్పించుకోవడం అనేది కాదు, తప్పించుకుంటే అది ఎలాగవుతుంది, ఆ పనులు అటెండ్ అయి తప్పదు, అటెండ్ అవ్వాలి. అయితే దాని నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం మనము చేసిన మళ్ళీ తిరిగి అటువైపే మనసు లాగుతుంది కదా, ఆ పని చేయలేదు అని.
సో ఇది ఎలాగా అని అడుగుతున్నారు అంతేనా కేవలం అంటే మనం అవి అటెండ్ అవ్వాలి కదా అది ఎస్కేప్ కింద అవ్వదు అది మనం నిర్వర్తించాలి అదే అదే అంటున్నాను అదే మీరు అంటుంది అంతే సార్ అయితే ఇప్పుడు ఆధారపడటం ఒకటి పని చేయటం ఒకటి అంటే సపోజ్ మీరు వెళ్ళాలనుకోండి ఏ పని లేదు అప్పుడు బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది బోర్ కొట్టినట్టు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఒక పని పెట్టుకుంటారు కబోర్డ్ లో ఉన్న శారీస్ బట్టలు అన్ని కింద పడేసి ఒకటి ఒకటి పేర్చుకొని వెళ్తారు ఎందుకు అంటే ఆ పనిలో మీ సెల్ఫ్ ని మర్చిపోవడం ఆ బాధ ఒంటరిగా ఉండలేదు లేకపోతే టీవీ ఆన్ చేస్తారు లేకపోతే ఫోన్ లో మాట్లాడతారు అంటే ఏంటి ఒక విరామం అనేది ఒక ఖాళీ అనేది జీవితంలో మనకి ఏర్పడుతూ ఉంటుంది ఎంత పనులు చేస్తున్నా ఏదో ఒక టైంలో ఒక విరామం వస్తుంది ఆ విరామంలో ఒక పని పెట్టుకుంటాం ఒక ఒక వినోదం పెట్టుకుంటాం ఒక సంభాషణ పెట్టుకుంటాం ఒక రీడింగ్ పెట్టుకుంటాం ఇలాగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనం ఆధారపడుతున్నాం దాని మీద అంటే ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక విషయం మీద ఆధారపడుతుంది ఇప్పుడు ఒక పని ఉంది ఆ పనిని మీరు చేస్తారు మరొక పని వస్తుంది అది చేస్తారు ఇంకో పని వస్తుంది అది చేస్తారు పనికి పనికి మధ్యన విరామం వస్తే ఇంకొకటి ఏదో చెయ్యాలనిపిస్తుంది ఆ విరామంలో ఉండగలరా దేన్ని టచ్ చేయకుండా పని చేయటం వల్ల ఇబ్బంది లేదు కల్పించుకొని పని చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది కల్పించుకొని ఎందుకు పని చేస్తున్నా ఎందుకంటే దట్ ఈస్ ఎన్ ఎస్కేప్ లోనెస్ వన్ అనేది మీరు లోన్లీనెస్ అనేది చూసి ఇది కదా విషయం అని చూసి గ్రహించినప్పుడు మీరు ఆ పని పనికి పనికి మధ్యన విరామం వస్తే ఆ విరామంలో మనసు అయితే సూచిస్తుంది ఇది చేయాలి ఆ బీరువాలు పక్కన తీసేయాలి సర్దియాలి లేకపోతే టీవీ చూసేయాలి లేదా ఫోన్లో మాట్లాడాలి వాళ్ళు ఏమయ్యారు ఇలా ఏదో ఒక విషయం మీద మనసు పోతా ఉంటుంది అన్నమాట పోతా ఉంటే మీరు ఆ పోయిన మనసు ఎటు తీసుకొని వెళ్ళిపోతుందో దాంతో పరిగెట్టి ఆ విషయం పట్టుకోకూడదు దాని మీదకి వెళ్ళి కూర్చోకూడదు దాన్ని పట్టుకొని వేలపడకూడదు దాంతో మమైక్యం అవ్వకూడదు ఆ ఎందుకు పరుగులు తీయాలనిపిస్తుంది ఆ ఎందుకు అలా ఖాళీలో ఉండలేకపోతుందని ఆ ఖాళీ దగ్గర మీరు నిలబడి చూడాలి అప్పుడు ఆ ఒంటరితనం నుంచి ఏకాంతతలో అడుగు పెట్టగలుగుతారు ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అప్పుడు మీకు పని ఉన్నా పని లేకపోయినా ఏ విషయంలో అయినా ఒక్కలాగే ఉంటారు నలుగురితో ఉన్నా ఒక్కలాగే ఉంటారు ఒంటరిగా ఉన్నా ఒక్కలాగే ఉంటారు ఏ సందర్భంలోనైనా ఒక్కలాగే ఉంటారు ఆ స్థిరత్వం వస్తుంది అన్నమాట ఇక్కడ నాకు అంటే వనజ గారు అడిగిన దాన్ని బట్టి నాకు వేరే ఒక ప్రశ్న వచ్చిందండి చెప్పండి ఇప్పుడు లోన్లీనెస్ అనే దాన్ని లోన్లీనెస్ లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకుండా ఆ లోన్లీనెస్ లో నేను ఉండి దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా దాని నుంచి మనం బయటపడే ఎల్లోనెస్ లో రావడం ఏదో జరుగుతుంది అనేటువంటిది కదా మనకి అవగాహన అయితే లోన్లీనెస్ లో ఉండి అది అబ్జర్వేషన్ లో ఉన్న టైంలో ఈలోగా మనం చేయాల్సినటువంటి రొటీన్ వర్క్స్ ఏయో దానికి టైం అవుతుంది సో అప్పుడు ఈ లోన్లీనెస్ నుంచి బయటకు వచ్చి ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్రేక్ వస్తుంది లోన్లీనెస్ లో ఉండి అబ్జర్వ్ చేసే దానికి ఒక బ్రేక్ వస్తుంది
బ్రేక్ వచ్చి మనం ఈ డైలీ రొటీన్ వర్క్ లోకి వెళ్ళిపోతుంది, తప్పనిసరి ఆ పని ఆ టైంలోనే చేయాలి కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి ఈ పని చేయాల్సిందే. అయితే ఇది ఎస్కేప్ లోకి రాదు, బట్ అక్కడ ఏం చేస్తుందంటే అది డిస్టర్బ్ చేస్తుంది ఆ ఈ వర్క్. అంటే మనం రొటీన్ గా చేయాల్సిన పని ఆ లోన్లీనెస్ ని మనం అబ్జర్వ్ చేసేటువంటి ఆ స్థితిని డిస్టర్బ్ చేస్తుంది, దాని నుంచి మనం బయటకు లాక్కొచ్చేస్తున్నాం అనమాట. అది దాని వల్ల ఎఫెక్ట్ ఏంటి, దాన్ని ఎలాగ మనం చేయగలమనే దాన్ని అది ఇక్కడ వస్తున్నాను. అసలు లోన్లీనెస్ అనేది ఒకటి ఉంది కదా వెంకటేశ్వర గారు, మంచి ప్రశ్న వేశారు. ప్రాక్టికల్ గా చూడండి, లోన్లీనెస్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనస్సులో ఏదో ఒక దాని మీద ఆధారపడాలని మనస్సు కలవరపడుతుంది, ఆ ఒంటరిగా ఉండలేకపోతుంది, వెంటనే ఏదో దాని మీద వెళ్ళిపోవాలని ఒక ఆరాటం అన్నమాట మనసులో, ఆ తీవ్రమైన బాధ అన్నమాట, ఒక విసుగు కలుగుతుంది, లేకపోతే ఏదో ఒక శూన్యతలో ఉండలేనటువంటి ఒక తత్వం కలుగుతుంది. ఆ టైం ఆ టైంలో మనం దాన్ని చూస్తున్న సమయంలో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వీఆర్ సీయింగ్. అంటే ఆ బాధ చాలా తీవ్రమైన బాధ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు ఫిజికల్ బాధ లాగే ఫిజికల్ బాధ ఉంది, ఒక తీవ్రంగా బాధ ఉంది, ఒక పెద్ద ముళ్ళు వచ్చి గుచ్చుకుపోయింది లోపలికి, బ్లీడింగ్ అయిపోతుంది కాలు నుంచి. సో అప్పుడు ఏవో చిన్న పనులు చెయ్యాలని గుర్తొస్తుందా, ఆ బాధలో ఉంటారా, ఆ బాధ మాత్రమే గుర్తుంటుందా, బాధ ఒక్కటే అటెండ్ అవుతారా, పనులు చాలా ఉండొచ్చు. అలాగే ఈ మానసిక వ్యధ అనే దానికి ఏదైనప్పుడు అంతకన్నా తీవ్రమైన బాధ. సో ఆ శూన్యతలో ఉండడం అనేది చాలా కష్టం అన్నమాట, మనసు ఎలాగంటే గించుకుంటుంది, రాదర్ ఆ మాట చెప్పచ్చు, గించుకుంటుంది అన్నమాట. అంటే ఎలాగైనా గించుకొని బయటకు పడిపోవాలన్నమాట, అంటే తాడుతో కట్టేసిన వాడు ఎలా గించుకొని తాడు విడిపించుకోవాలనుకుంటాడు, అలాగా మీరు దాన్ని ముఖాముఖి చూస్తున్నారు కనుక అది గించుకుంటుంది అన్నమాట. సో ఆ గించుకుంటున్నప్పుడు దాన్ని మనం చూస్తున్నాం, అదే మనమే చూస్తున్నప్పుడు అక్కడ ఇంకొక పని గురించి ఏదో వెళ్ళిపోవాలి అది చెయ్యాలని రాదనమాట, ఎందుకంటే అంత తీవ్రమైన బాధ అది. సో యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్. సో అప్పుడు ఆ బాధ ఎలా చూడగలరంటే, వెన్ దెర్ ఈస్ ఎ స్లోయింగ్ డౌన్ ఆఫ్ ది థాట్, మీరు ఏదో ఒక వ్యాపకంలో ఉండి ఏదో ఒక ఆనందంలో ఉండి లేదా అంటే ఏదో ఒక ఆధారపడి దాని మీద ఉండి ఏదో ఒక సంతోషమో లేకపోతే ఏదో ఒక వినోదమో దేంట్లోనే ఉండి లేకపోతే డ్యూటీలో ఉండి ఏదో ఉండి దాంట్లో ఉండి మీరు మనసు అంతా పూర్తిగా వ్యాపకంలో నింపేసినప్పుడు ఈ బాధ లేదు. ఏ వ్యాపకం లేదనుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు ఈ బాధ వచ్చింది, అప్పుడు ఈ బాధే అప్పుడున్న స్థితి. ఫోన్ కాదు, పుస్తకం కాదు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కాదు, బ్యాంక్ లో అటెండ్ అవ్వడం కాదు, లేదా మరొక విషయం కాదు, డైలీ డ్యూటీస్ కాదు, ఏపీ కాదు. సో అక్కడ ఏ పని లేదన్నమాట, ఒక శూన్యత అక్కడ, అంటే ఏమి లేనటువంటి ఒక ఖాళీ. అక్కడ ఈ బాధ విపరీతంగా పుట్టేసింది. అప్పుడు ఆ బాధతో ఉన్నారు, మీరు ఆ బాధని గమనిస్తున్నారు, ఆ బాధ అంత తీవ్రంగా ఉండడం వల్ల ఆ బాధతోనే ఉండడం వల్ల ఏమవుతుంది, యు ఆర్ విత్ దట్ అంతే. మీరు ఎలాగా దాని నుంచి మళ్ళీ ఇంకొక బాధ్యత ఉంది, ఇంకో పని ఉంది, దాని నుంచి ఎలా వెళ్ళిపోతారు, ఎందుకంటే వన్ మస్ట్ హ్యావ్ సీరియస్నెస్ కదా. సో జీవితం అంటే జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఈస్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనల్ని మనం చూసుకోవడం, మనల్ని మనం తెలుసుకోవడం. ఇది ఒక అవకాశం అన్నమాట మీరు మిమ్మల్ని తెలుసుకోవడానికి. అంటే ఒక బాధ వచ్చింది మానసికంగా, ఎందుకో ఉండలేకపోతున్నారు ఒంటరిక, అంటే దిస్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ వాట్ ఈస్.
అంటే అక్కడ ఉన్నటువంటి బాధే సర్వస్వం అప్పుడు మీకు. సో యూ హ్యావ్ టు అటెండ్ దట్ యు హ్యావ్ టు అటెండ్ టు దట్ సఫరింగ్. సో అక్కడ ఉండాలి, ఉండి చేయాలి. సో అందుకని దాంట్లో మమేకమయ్యి ఆ బాధతో ఒకటిగా ఉండి ఆ బాధని గమనించడమే మీ సర్వస్వం అయిపోయింది. You have to address that pain. You have to address it. So with that you are there. So akkada mari madagoti mukhyam kaane kaadu. Adi oka distraction kuda kaadu. Endukante so alaga untundaga edaina suppose oka pani oka rochi edo maatladaru ankonde. Oka question chesaru vaaku meeku answer cheppali ankonde. సో ఆన్సర్ చెప్తున్నా మీ మనసులో మాత్రము ఈ గమనించడం మాత్రం జరుగుతూనే ఆన్సర్ చెప్తారు, అది డీవియేషన్ రాదు. ప్రాక్టికల్ గా చూడండి, డీవియేషన్ రాదు. మీరు ఆన్సర్ చెప్తుంటారు తప్పనిసరిగా నేను అటెండ్ అవ్వాల్సిన పనికి అటెండ్ అయినప్పటికీ కూడా ఇది యాక్చువల్ ఉంటుంది కరెక్ట్ గా వచ్చింది సార్. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, అది జరుగుతూనే ఉంటుంది. ఆ పనికి అటెండ్ అవుతాను, ఆ పని చేస్తూనే ఉంటాను, బట్ స్టిల్ ఇట్ విల్ కంటిన్యూ. రైట్ సార్, కరెక్ట్ సార్. అంటే ఇక్కడ ఒక ఉపమానం ఒక సైంట్ చెప్పారు, కొండలన్నీ వరుసగా పేర్చుకొని నెత్తి మీద పెట్టుకొని ఒక నాట్యకత్తి నాట్యం ఆడుతూ ఉంది, అయితే పద విన్యాసాలు చేస్తుంది, చేతులు విన్యాసం చేస్తుంది, బాడీ అంతా కదులుతుంది, కొండలు మాత్రం పడడం లేదు. ఎందుకంటే ఆ కొండల మీద దృష్టి పెట్టుకునే తన అవయవాలన్నింటినీ కదుపుతున్నాడు. అక్కడ దృష్టి లేకపోతే కండలు కింద పడిపోతాయి. కాబట్టి యూ కెన్ అటెండ్ యువర్ డైలీ డ్యూటీస్ అట్ ది సేమ్ టైం యు మస్ట్ బి అవేర్ ఆఫ్ యువర్ మైండ్. Yes sir, correct, exactly, right sir. వస్తుందా? ఎవరో మ్యూట్ చేయండి. ఎవరండి? సార్, నేను లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. మనం కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయి, అంటే అసలు టైం తెలియదు, ఆకలి తెలియదు, ఏంటి తెలియకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా సార్, అంటే దానివల్ల మన ప్రెజర్ కూడా తెలియదు సార్. ఒక రకంగా టైం గడిపోద్ది, ఒక రెండు మూడు గంటలు అయిపోద్ది, వర్క్ అయిపోద్ది, అసలు ఆ సిచ్యువేషన్ అనేదే మనకి ఒక మైండ్ లో కూడా ఉండదు సార్. అదొక స్పార్కిల్ లాగా వచ్చి అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది సార్. దాన్ని అంటే అది ఏకాగ్రత సార్, లేదంటే ఏదైనా వర్క్ లో ఉంటూ మనం ఏకాంతంలో ఉన్నట్ట. అంటే ఇక్కడ చూడండి, ఒక వినోద కాలక్షేపం ఉంది. ఆ వినోద కాలక్షేపంలో ఆ సీరియల్ చూస్తున్నారు లేకపోతే సినిమా చూస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో మీకు ఏది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దాంట్లో మమైక్యం అయిపోయి అరగంట గంట రెండు గంటలో మీరు దాంట్లో జీవిస్తూ ఉంటారు. అలాగే ఒక క్రికెట్ ప్లేయర్ ప్లే ఉంటుంది, దాంట్లో ఉంటే మీకు కుటుంబం ఉంది, మీకు సమస్యలు ఉన్నాయి, మీకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అవేమీ లేవు, దాంట్లో మమేక్యం అయిపోతాడు. సో అందరితో పాటు కేకలేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటారు. సో అలాగే ఒక పని ఉంది, ఆ పనిలో నిమగ్నం అవుతారు. నిమగ్నం అయినప్పుడు ప్రతిమా విషయాలు గుర్తుండవు. అంటే ఏంటి ఇక్కడ, ప్రతిమా విషయాలు గుర్తు రాకుండా ఉన్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఏంటి అంటే మనస్సు దాంట్లో రమిస్తుంది. ఆ సమయంలో మనస్సు పూర్తిగా రమిస్తుంది ఆ విషయంలో. ఆ విషయం వదిలేయండి, వదిలేస్తే మనసు ఎక్కడ ఉంది? అది వదిలేసినా కూడా అలాగే ఉండగలదా? అంటే కాలం అంటే తెలియదు, అంటే బోర్ కొట్టకుండా ఎంతసేపు అయిందని ఏంటి టైం చూడకుండా ఏం చేయాలని ఆలోచించకుండా గత భవిష్యత్తులోకి వెళ్లకుండా ఉండగలదా?
ఇష్టాయిష్టాల్లో కలగకుండా కనిపితే అది సార్ అలా ఒంటరిగా ఉండి చూస్తూ ఉంటే ఒకసారి భయం వేస్తుందా? హలో 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 ఎవరు? ఒక్క నిమిషం సార్, ఏదో ఎర్రర్ లెవెల్ విజయ్ గారు ఏమైనా క్వశ్చన్ ఉందమ్మా? విజయ్ గారు ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ సార్, నేను చేసే ప్రతి పనిలోను నేను ఇది అవసరమైన పనా లేకపోతే బోర్డమ్ తో చేస్తున్నానా అని నన్ను నేను చూసుకోవటం మొదలు పెట్టాను చాలా కాలం క్రితం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, ఫస్ట్ కాఫీ ఎసెన్షియల్, సెకండ్ కాఫీ ఎందుకు తాగుతున్నాను అని అట్లా ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు మై సెల్ఫ్ అన్నమాట. మీరు అంటారు కదా సార్ మీకు మీకే సమాధానం దొరుకుతుందని, నాకు అప్పుడు లోన్లీనెస్, అలోన్నెస్ ఇవన్నీ ఏమి తెలియదు. ఇమీడియట్ గా ఐ గాట్ ఏ థాట్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ బోర్డమ్, ఆకలేసి కాదు, అవసరం అని కాదు, జస్ట్ టు కిల్ సమ్ టైమ్ అన్నమాట బిట్వీన్ ద వర్క్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద హౌస్. సో ఐ టేక్ ఎ బ్రేక్ అండ్ ఐ డ్రింక్ కాఫీ, కానీ నాకు నిజంగా అవసరం లేదు. సో అట్లా నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు మై సెల్ఫ్, ఈ ప్రతి పని ఇది నేను బోర్డమ్ తో చేస్తున్నానా లేకపోతే ఇది 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 నిజంగా ఈ పని అవసరమా, ఈ ఫోన్ కాల్ అవసరమా, లేకపోతే బోర్డమ్ తో చేస్తున్నానా అన్నది అవేర్నెస్ వచ్చినాక ఐఎమ్ స్టాండింగ్ అలోన్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట. ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ మై సెల్ఫ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్, ఫోన్ కాల్స్ అని అవని గంటలు గంటలు మాట్లాడటం అవన్నీ కూడా జస్ట్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ మీ. సో దాట్స్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే మనం చేసే ప్రతి పనిలోను ఈ టాపిక్ మీద అంటే అవేర్ గా ఉంటే ఐ మై డూయింగ్ ఇట్ విత్ బోర్డమ్ మార్ అనేది, కాకపోతే ఇక్కడ నేను ఎక్స్ట్రా థాట్ క్రియేట్ చేసుకుంటున్నానా సార్ థింకింగ్ లైక్ దట్? యు హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ బికాస్ దేర్ మస్ట్ బి ఎంక్వైరీ. సో దట్ ఎంక్వైరీ లీడ్స్ టు నెగేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ చాయిస్ లెస్ అవేర్నెస్. యా, choiceless awareness is not the only way. Yes, there are like two hands, both hands are necessary. Yeah. So you must know where to apply choiceless awareness, where to apply your enquiry. Yeah. Okay. So through enquiry what happens is సెల్ఫ్ అనేది ఇట్ కెన్ అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్. దానిలో ఉన్న లోపాలు అది పారిపోవాలని చూడటం, దానిలో ఒంటరితనం, దానిలో బోర్డం, దాని కోరికలు, దాని భయాలు, దాని విసుగు అంతటిని చూడగలదన్నమాట. సో యు హ్యావ్ టు ఇంక్వైర్, అప్పుడు మీరు కొట్టుకుపోరు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ మీరు చెప్పారు రెండో కాఫీ ఎందుకని, మీరు చూసారు. అలాగే ట్రైన్ లో మీరు వెళ్ళి చూస్తుంటే డబ్బాలు డబ్బాలతో తెచ్చుకొని తింటారు కొంతమంది, అది ఆకలా? అది అంటే ఇంట్లో ఉంటే అలాగే తింటామా? ఎందుకంటే పనిలో పని లేదు గనక ఒక ఇంద్రియంలోని లాలసత్వంలో పడిపోయి ఆ బోర్డమ్ ని మర్చిపోవడానికి చేస్తున్నారు పని. అది ఆకలి కాబట్టి, అది ప్లెజర్ కూడా అయి ఉండొచ్చు కదా సార్, ఆ ట్రైన్ లో తినటం అనేది ఇట్స్ లైక్ ఏ ప్లెజర్. అంటే ఆ ప్లెజర్ మీద ఆధారపడుతున్నారు. ఓకే, ఓకే, గాట్ ఇట్.
ఎందుకు ఆధారపడుతున్నారు? ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ టు డూ అక్కడ. అయితే చిక్ చాటింగ్ ఉండాలి, లేకపోతే పడుకోవాలి, లేకపోతే ఏదో అవసరం ఉన్నది అవసరం లేనిది తినిస్తూ తింటూనే ఉండాలి. అది కాలక్షేపం అన్నమాట. సో ప్రతి కాలక్షేపం కూడా దేనికి పనికి వస్తుంది? ఇట్ ఈస్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ లోన్లీనెస్. Can you sit in the train for 3 hours or 4 hours or 5 hours, whatever it is, without any chit-chatting, without taking too much food or anything else? But can you be with yourself? That is, yeah, that is a challenge. Challenge to the self. Yeah. సో అప్పుడు అలా చూస్తుండేటప్పుడు మనకు అవసరం లేని అన్నిటి మీద ఎందుకు మనసు పరిగెడుతుందో తెలుస్తుంది. ఆ దాన్ని చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక అవసరం లేనివన్నీ దాని నుంచి జారిపోతాయి, నీ ప్రయత్నం అక్కర్లేదు. దట్ ఈస్ రైట్ సీయింగ్. మీరు వేసిన క్వశ్చన్ కి చిన్న ఎక్స్పీరియన్స్ సార్. నేను మా నేటి ప్లస్ కాకినాడ, నేను కాకినాడ అక్కడ నుంచి ట్రైన్ లో వెళ్తూ ఉంటాను, ఇప్పుడు ట్రైన్ లోనే వెళ్తాను. ఆ ట్రైన్ లో ఉన్నసరికి ఎవరితోటి మాట్లాడను నేను, అలాగని అసలు ఏమి తీసుకోను. అసలు ట్రైన్ లో కొండ అంటేనే నాకు ఒక రకమైనటువంటి ఎలర్జీ అనమాట, ఏమి తీసుకోను, సింగిల్ గా ఉంటాను. కానీ కంప్లీట్ మైండ్ ఏదో సంథింగ్ ఆక్యుపేషన్ అనమాట, ఏదో ఒక ఇష్యూ మీద కంటిన్యూ అలాగే ఏదో టాపిక్ మీద ఆలోచన చేస్తూనే ఉంటాను. ఆ రకంగా దానికి బయలు అయిపోతున్నామో ఏమిటో మాకు తెలియదు. కానీ అంటే ఈ అంటే అక్కడ బోర్డం కూడా ఏముండదు. ఒక్కొక్కసారి అయితే మైండ్ బోర్ హీట్ ఎక్కిపోతుంటది అనమాట. ఆలోచించి ఏది ఆలోచిస్తామో తెలియదు. ఏదేదో ఏదో రకరకాల ఆలోచన. ఆ ఆలోచనతోటే నా డెస్టినేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆ డెస్టినేషన్ దిగిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. అంటే జనరల్ గా మేము సామర్లకోటలో దిగి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి కాకినాడ వెళ్ళాలి, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఆ రకంగా ఆక్యుపేషన్ ఆక్యుపై అవుతూ ఉంటుంది. అదే బీయింగ్ విత్ వన్ సెల్ఫ్ అంటే టు బీ విత్ వన్ సెల్ఫ్ వితౌట్ ఎనీ థాట్, వితౌట్ ఎనీ దట్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ఎనీ సెన్సెస్. అంటే ఇంద్రియ బాహ్యేంద్రియాలతో ఇన్వాల్వ్మెంట్ కానీ, అంతరంగ ఇంద్రియమైన మనసుతో ఇన్వాల్వ్మెంట్ కానీ, పరిసరాల విషయంలో చూస్తూ ఏదో ఒకటి ఎంజాయ్ చేయటము, లేకపోతే మరొకటి మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఏది లేకుండా ఉండేటువంటి ఒక ఏకాంత స్థితి, దట్ ఈస్ బీయింగ్ విత్ వన్ సెల్ఫ్, టు బీ విత్ వన్ సెల్ఫ్. సో ఇది రావాలంటే ఆ సమయంలో మనసు చేస్తున్న చేష్టలు, దాని పరుగులు, దాని ప్రయత్నాలు, దాని తర్వాత కోరికలు, తర్వాత తన భవిష్యత్తు, గతం గురించి చేసిన ప్రయాణాలు, తన చింతనలు, ఇవన్నిటినీ కూడా మొత్తం గమనించాలి అన్నమాట. నాట్ వన్ థింగ్, అంటే అది కేవలం అది ఒకదాని మీద ఉండదు, వేరు వేరు విషయాల మీద వేరు వేరు రకాలుగా వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు సమయాల్లో అది వెళ్తూనే ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఈ సమయంలో ఏం జరుగుతుందని ఆ టైంలో మనం పరిశీలించాలన్నమాట. అది పరిశీలించినప్పుడు మనకి తెలుస్తుంది మనం ఎక్కడున్నాము ఏంటి అనేది. సో దట్ వెరీ సీయింగ్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్. ఉన్నాయండి కృష్ణ గారు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొదటి నుంచి ఉన్నారా మీరు? లేదు సార్, ఒక జస్ట్ 25 మినిట్స్ అయింది సార్. సార్ సార్ బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను సార్. సార్ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ కదా సార్? అవునండి అవును సార్. ఇప్పుడు మనసుకి ఏదైనా బలమైన గాయం తగిలింది అనుకోండి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రమ్ ఉంది అనుకోండి, డ్రమ్ డిఆర్యుఎం డ్రమ్, ఆ డ్రమ్ ని గట్టిగా కొడితే దాని ప్రకంపనలు ఒక సమ్ సెకండ్స్ సమ్ వన్ మినిట్ వరకు ఉంటాయి. అలాగే మైండ్ మీద ఏదైనా భయంకరమైన గాయమో ఒక టెరిబుల్ యాక్సిడెంట్ ఒక టెరిబుల్ డెత్ లేకపోతే ఏమైనా టెరిబుల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంత కాలం ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ను కూడా వాట్ ఈజ్ లోనే చూడడం సాధ్యమా? దిస్ ఇస్ మై క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి కృష్ణ గారు, ఇక్కడ వాట్ ఈజ్ అనేటువంటిది ఏంటి ముందు అర్థం చేసుకోవాలి మనం. యాక్చువల్గా వాట్ ఈజ్ అనేది చాలా మంది అనుకుంటారు నిరంతరము మనం ఎప్పుడు ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం అనేటువంటి దాన్ని నిరంతరము చూడటం అంటారు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఎట్ ఆల్. నిరంతరం చూడటం అనేది కాదు అసలు. అర్థమవుతుందండి? వింటున్నాను సార్, వింటున్నాను. నిరంతరం చూడటం అనేది కాదు. సో వాట్ ఈజ్ అనేది ఏంటి అంటే సమ్ ఛాలెంజ్ విల్ కమ్ టు యూ సార్. ఒక సవాల్ వస్తుంది జీవితంలో, ఒక సవాల్ విసురుతుంది జీవితంలో సార్. ఒక హర్ట్ వస్తుంది సార్, లేదా ఏదో ఒక సంక్షోభం కలుగుతుంది మనసులో సార్. మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా సార్ సార్, అది ఏదైనా కావచ్చు ఫ్రమ్ ఎనీ సైడ్. అంటే ఒక సంక్షోభం చెందుతున్న మనస్సు ఎప్పుడైతే ఉందో, అట్టైన మనస్సు, సంక్షోభం చెందుతున్న మనస్సు, దుఃఖిస్తున్న మనస్సు, భయపడుతున్న మనస్సు, ఆందోళనలో ఉన్న మనస్సు, ఏదైతే అక్కడ గందరగోళ స్థితి సంఘర్షణ ఉందో దాన్ని వాట్ ఈజ్ అంటాం. అర్థమవుతుందా? మీరు చూడవలసిందల్లా ఈ వాట్ ఈజ్. ఎందుకంటే there is a learning from this what is. So without ante edo oka what is ni oka chettunu chusinappudu oka nadini chusinappudu adi kuda what is ippudu unnade kada anante what are you learning from that? Oka chettunu chusinappudu oka nadini chusinappudu ento avutundi akada? Just you are seeing and you are happy about that, the nature and you are feeling and all right. But what is the learning? So learning happens when there is a pain, when there is fear, when there is anxiety, when there is desire, when there is a conflict, then only the learning happens. మీరు వింటున్నారా? ఎక్కడికో వెళ్ళిపోయారా? ఉన్నాను సార్, ఉన్నాను సార్, ఉన్నాను. ఏదో డిస్ట్రాక్షన్ వచ్చినట్టు ఉంది. ఇక్కడ ఏదో ఇవ్వాలని మా కార్యక్రమం అయింది సార్, పెద్ద కర్మ. అయితే ఇక్కడ అయిపోయింది, అయిపోయింది సార్. ఒకటే సార్ మాది, ఐ గాట్ యువర్ ఆన్సర్ సార్, బట్ వాట్ ఐ మీన్ టు సే, ఒక వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్. నేను వస్తున్నాను దానికే, డోంట్ బి హేస్టీ, బికాస్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్, డీప్ క్వశ్చన్, అండ్ మీరు వినాలి దాన్ని. యాక్చువల్గా అంటే యాక్చువల్గా మీ ప్రశ్న ఏంటో అర్థమైంది, బట్ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ఫస్ట్. వాట్ ఈజ్ అంటే నిరంతరం ఏదో వచ్చినటువంటి ఒక థాట్ కాదు, ఏదో ఒకటి వచ్చినటువంటి విషయం కాదు, కానీ దేర్ ఇస్ ఎ ఛాలెంజ్ అండ్ దేర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్, దేర్ ఇస్ ఎన్ ఇమోషన్, ఒక ఫియర్, ఒక ఇది, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది మన మనసులో కలిగింది. ప్రశాంతంగా ఉండే సరస్సు మీద ఒక రాయి పడ్డది. ఇందాక మీరు డ్రమ్ ఉదాహరణ లాగా, ఆ డ్రమ్ వైబ్రేషన్ ఎలాగైతే వచ్చిందో కాన్సెప్ట్ శబ్దం, అలాగే రాయి పడగానే రిపుల్స్ వస్తాయి, అంటే అక్కడ డిస్టర్బ్ అయింది అక్కడ. సో మీరు అడుగుతున్నారు ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ని ఎలాగ చూడటము అనేసి, అదేనా? అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్, అంటే ఇట్స్ నాట్ అన్ ఎక్స్టెన్షన్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక ఒక అనుభవం నుంచి దాని యొక్క సారాంశం ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఆ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, కానీ పెయిన్ వస్తే మీరు దాంట్లో ఉండరు, ఆ పెయిన్ ఎలా సబ్సైడ్ చేయాలని ఆలోచిస్తారు మానసికమైన భాగం. ఏది వచ్చిన దుఃఖం వస్తే దాంట్లోంచి ఎలా పారిపోవాలని చూస్తారు. సో ఇలాగా ఎప్పుడైతే ఒక ఎస్కేప్ అనేది ఉంటుందో, యు కాంట్ అండర్స్టాండ్ దట్ మెసేజ్,
which it wants to give. It has its own story. It wants to reveal it. But you must be with it. And then you have to reveal it. Not that day, you have to explain it. You explain to see your what is. And you have to see your what is. And you have to understand your what is. And you have to go beyond from your what is. It is no explanation from any guru, any god, any intelligent or any man, outsiders. But the what is a challenge came to you. So you are aware of that. Meer daniki aware ga undali. Aware ga undetappudu enti danni ఇష్టం అనరు అయిష్టం అనరు దాన్ని తర్జన భర్జన చేయరు మంచిది అనరు చెడ్డది అనరు ఏమి అనరు కానీ అందులో ఉండే బాధతో ఉండి దాన్ని మమేకమే చూస్తూ ఉన్నారు అన్నమాట. యు ఆర్ జస్ట్ అబ్జర్వ్. వెన్ యు అబ్జర్వ్ లైక్ దట్ దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్, యు ఆర్ విత్ దట్. సో ఎట్ దట్ పాయింట్, ఎట్ దట్ మూమెంట్, దెన్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ స్టోరీ. సో దాని అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఆ బాధ ఏంటి అనే స్టోరీ అంతటినీ అది రివీల్ చేస్తుంది. సో ఆ రివిలేషన్ రావాలంటే నేను నా వాటిస్ లో ఉన్నప్పుడు, మీరు మీ వాటిస్ లో ఉన్నప్పుడు అప్పుడు అది రివీల్ చేయగలుగుతుంది అనమాట. సో వాటిస్ అనేది ఇలాగ అర్థం చెప్తుంది అని కాదు, వాటిస్ లో ఉన్నప్పుడు ఆ వాటిస్ ఎలాగ అర్థం చెప్తుందో అప్పుడు మీ పర్సనల్ గా మీకు తెలుస్తుంది అనమాట. దట్ యు హ్యావ్ టు డూ ఇట్. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు జ్ఞానజ్యోతి గ్రూప్ మెంబర్స్ అందరు కూడా చాలా సీనియర్స్. సో అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారని భావించి నేను ఐ వుడ్ లైక్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు సీ అసలు నేను కరెక్ట్ దారిలో వెళ్తున్నానా. అంటే నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నాను సార్ అంటే ఐ వుడ్ లైక్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ హాస్ డెవాస్టేటెడ్ మై కాన్షియస్నెస్. ఓకే సార్, రీసెంట్లీ అరౌండ్ 25 డేస్ బ్యాక్ ఇన్ ద మిడ్ నైట్ అండ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ మిడ్ నైట్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ జస్ట్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ 1 అవర్ మై ఫాదర్ పాస్డ్ అవే. It's almost 25 days, but I'm unable to digest and unable to accept that those two dangerous experiences have occurred to me. That is the self. Endukante ikkada meer pattukovali. Endukante every tragic incident which the mind thinks it is tragic and every accident, every challenge, whatever it brings to you is a great blessing to you. It's a great blessing to me when I meet such a challenges, death-like challenges, death-like suffering. So suffering is a great blessing of the God. So when the suffering comes, you are only, then only you are very, very attentive of that pain. Then you are able to see the self operating. అంటే ఎంత తీవ్రంగా అది పనిచేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో సెల్ఫ్ నుంచి విడుదల కావడానికి అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మహావరం, అది గ్రేట్ బ్లెస్సింగ్ అనమాట. సో కాబట్టి అది ఒక గొప్ప శాపం కాదు, గొప్ప దురదృష్టకరమైన సంఘటన కాదు, కానీ అది దాని నుంచి సెల్ఫ్ నుంచి విడుదల కావాలి అనుకున్న విషయానికి అది తప్పకుండా ఒక గొప్ప బ్లెస్సింగ్ అనమాట. బికాస్ ఇన్ దట్ ఓన్లీ యూ కెన్ సీ ద సెల్ఫ్ హెసిటేషన్, ద సెల్ఫ్ wants to avoid that, your struggle, the battle going in and on. So alaga meer lopata em jarugutundo chodataniki eppudu chustaru, anni jeevithamlo ottinchina vistaralaga unte chodagalra. Can you see that, Krishna garu? Anni ottinchina vistaralaga anni jarigipothunayi. Manchi bharya undi, manchi sampada undi. No sir, no sir. Yes sir, got it sir, got it. No. Can you see that? I agree with you. Yes. Then only you can see what the self is. So to go beyond the self, these things must occur in everybody's life.
we have to invite the sorrow. But that's why it is, this teaching is not for everybody. This teaching is related to whoever wants to go beyond their selves. సార్ సార్ వీ హ్యావ్ టు ఇన్వైట్ సారో అన్నారు కదా చాలా గొప్ప పదం సార్ అది హ్యూమన్ మైండ్ ఆల్వేస్ వాంట్స్ టు అవాయిడ్ ట్రబుల్ అవాయిడ్ టెన్షన్ అవాయిడ్ పెయిన్ ఇట్ వాంట్స్ ఓన్లీ ప్లెజర్ ఆల్ ద టైమ్ సో హూస్ విల్లింగ్ టు ఇన్వైట్ సారో సార్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ఎందుకంటే యూ మస్ట్ ఇంటెలిజెంట్లీ సీ దట్ All, everybody wants security, but finally they will go into insecurity. But you be with insecurity. Can you live in insecurity? If you can live in insecurity, that itself is security. Find it in your life. If you are a serious person, అంటే ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ సీరియస్ పర్సన్స్ కాదు వాళ్ళకి ఏంటంటే సుఖాన్ని ఇచ్చేది జీవితంలో అన్ని కావాలి దాంతోనే ఉండాలి ఏ చిన్నది జరిగినా డిస్టర్బెన్స్ వస్తుంది సో అభద్రతా భావం అభద్రతలో జీవించటం అనేటువంటిది మనసుకి చాలా 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 కష్టం కానీ ఏది మనసుకి కష్టమైన పనో దానివల్లే మనోనాశనం జరుగుతుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ డాక్టర్ రామకృష్ణ గారు ప్రణామ్స్ అండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ మై ప్రణామ్స్ టు యు సార్ థాంక్ యూ మై ప్రణామ్స్ టు యు ఆల్సో సార్ ఫర్ ఆస్కింగ్ దట్ సచ్ ఎ గుడ్ క్వశ్చన్ థాంక్ యూ సార్ థాంక్ యూ సో చిన్న ఒక్క నిమిషం సార్ వన్ మినిట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది నెక్స్ట్ వీక్ కాకుండా ఒక చిన్న క్వశ్చన్ సార్ నాకు నిన్న ఒక ఛాలెంజ్ వచ్చింది సార్ ఆ ఛాలెంజ్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నేనేంటంటే దాన్ని అటెండ్ అవ్వాలనుకోలేదు వదిలేసాను ఇగ్నోర్డ్ ఇట్ కానీ ఏమైందంటే ఈ తెల్లవారుజాము ఈ రోజు ఎర్లీ అవర్స్ లో 4 o'clock కి నాకు మెలకు వచ్చినప్పుడు మైండ్ దాన్ని మళ్ళీ ఆ వదిలేయడానికి ఇష్టపడలేదు ఇష్టపడకుండా ఆ క్వశ్చన్స్ అన్ని అడిగి ఆన్సర్స్ చెబుతూ పోతుంది అనమాట ఆ ఛాలెంజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని అడిగి ఆన్సర్ చెప్పుకుంటూ వెళుతుంది అలాగే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గడిచిన తర్వాత అప్పుడు సడన్ గా ఏదో ఒక అవేర్నెస్ లాగా వచ్చింది అనమాట ఏంటి ఓ ఇక్కడ ఏం చెప్తుందంటే థాట్ ఏం చేస్తుందంటే ఈ ఈ ఛాలెంజ్ కి ఆన్సర్ చేసుకుంటూ వెళుతుంది అప్పుడు వెంటనే నాకు ఒక అండర్స్టాండింగ్ ఏంటి వచ్చిందంటే ఎస్ థాట్ నీకు థాట్ నువ్వు చాలా లిమిటెడ్ నీవు ఈ దీనికి నువ్వు ఆన్సర్ చేయలేవు నువ్వు ఆన్సర్ చేసింది కాదు నీకంత కెపాసిటీ కెపాసిటీ లేదు సో దీన్ని నువ్వు డీల్ చేయలేవు అనేటువంటిది ఒక ఫీలింగ్ వచ్చిన వెంటనే ఇంకా థాట్ అక్కడ దానికి ఆన్సర్ చేయడం స్టాప్ అయిపోయింది స్టాప్ అయిపోయి మైండ్ సమ్ కంప్లీట్ ఒక రకం చెప్పాలంటే ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా వేరే థాట్ ఏమీ రాలేదు ఫ్యూ మినిట్స్ అంటే ఒక 5-6 నిమిషాల లోపలనే మళ్ళీ నిద్ర పట్టేసింది అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఎస్కేప్ లోకి వస్తుందా లేకపోతే అండర్స్టాండింగ్ లోకి వస్తుందా అది చిన్న ఆన్సర్ సార్ ఫస్ట్ మీరు ఇగ్నోర్ చేశారు కదా నిన్న ఇగ్నోర్ చేశాను మొట్టమొదట ఇగ్నోర్ చేసిన ఏమైంది తిరిగి 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 మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత తెల్లవారుజాము లోపల ఆ విషయాలు మళ్ళీ ప్రస్తావనకు వచ్చాయి మనసులో ఎస్ సార్ దానికి మీరు ఆన్సర్ చెప్తూ వెళ్తున్నారు వెళ్తుంటే అది ఎప్పటికీ తరగడం లేదు అప్పుడు మీకు మీరు ఒక జ్ఞానంతో చూసారు దాన్ని ఏంటి ఇలాగా సమాధానం ప్రశ్న ఇలా వెళ్తే ఎంత దూరం వెళ్తాను ఇది కాదు అసలు సమాధానం ఏంటి ప్రశ్న ఏంటి అసలు ఉన్నది ఇదే కదా అని దాన్ని చూస్తేనే పరిష్కారం అని అనుకున్నారు ఆ తర్వాత పరిష్కారం నిద్ర పట్టింది అయితే ఇది ఒక్క అనుభవము వల్ల మీరు దాన్ని దాటి వెళ్ళిపోలేదు ఎందుకంటే తిరిగి అది మళ్ళీ రావచ్చు
సో వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇదే విధంగా చూడాలి, మళ్ళీ ఇదే విధంగా చూడాలి. సో చూసిన తర్వాత ఏమవుతుందంటే మీరు కొన్ని టీచింగ్స్ తెలుసుకొని దాన్ని అప్లై చేయగలుగుతున్నారు అనుకోండి. ప్రస్తుతం నేను అప్లై చేయగలుగుతున్నాను అంటే నేను కృష్ణమూర్తి గారిని చదివాను, విన్నాను, నాకు తెలిసిన జీవితంలో నేను అప్లై చేయగలుగుతున్నాను. సో అయితే ఏమైందంటే అది పూర్తిగా నా సొంతం అవ్వలేదు, ఎందుకంటే ఆ టీచింగ్ గుర్తొచ్చింది, నేను అప్లై చేస్తున్నాను, దానికి ఒక నిశ్శబ్దం వచ్చింది, నిశ్శబ్దం తర్వాత బాగుంది. అయితే అది నిలబడటం లేదు, మళ్ళీ జీవితంలో రాదని నేను గట్టిగా ఎవరి ముందు చెప్పలేను, నాతో నేను చెప్పుకోలేను. సో అంటే ఏంటి, అక్కడ మీరు మళ్ళీ మళ్ళీ చూడటం వల్ల ఏమవుతుందంటే ఇంకా తరిచి తరిచి చూడటం వల్ల అది పనిచేసే విధానం ఏంటని, దట్ ఇస్ ది వాట్ ఈస్. అలా చూడటం వల్ల ఏమవుతుందంటే ఒక ఇన్సైట్ వస్తుంది మీకు, బలంగా ఒక ఇన్సైట్ వస్తుంది. అంటే ఆ ఇన్సైట్ ఏం చేస్తుందంటే వన్స్ ఫర్ ఆల్ ఇన్ ది లైఫ్ ఇట్ ఇస్ ఓవర్, అంతే, కంప్లీట్ గా ఇట్ ఇస్ ఓవర్ కంప్లీట్లీ. రైట్ సార్, దట్ ఇన్సైట్ మస్ట్ కమ్ సార్ బై దిస్ అబ్జర్వేషన్. Yes. అంటే యూ హ్యావ్ టు బి విత్ ఇట్ అలా ఉండి దాన్ని అలాగే మాట మాటకి వచ్చినప్పుడల్లా చూస్తే దాన్ని పట్టు వదలని విక్రమార్కుడిలాగా చూడాలన్నమాట. దాన్ని ఇష్టంతో చూడాలి, దాన్ని ప్రేమతో చూడాలి. వస్తుంది వస్తుంది దాన్ని ఆ క్షణమే, తక్షణం ముందు కొంచెం లేట్గా చూడగలరు, తర్వాత కొంచెం ఫాస్ట్గా చూడగలరు, తర్వాత ఇమీడియట్ గా చూడగలరు, తర్వాత ఇన్స్టంటేనియస్ గా చూడగలరు. అలాగే చూసిన వెంటనే ఒక అవగాహన వస్తుంది, ఆ అవగాహనలో ఇన్సైట్ వస్తుంది. ఇన్సైట్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ద విజ్డమ్ యూ హ్యావ్ గాట్, దెన్ దేర్ ఇస్ ఎ టోటల్ నెగేషన్ ఫ్రమ్ దట్ అండ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ కంప్లీట్లీ. అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న ఛాలెంజ్ ఉంది, అదే కాకుండా వేరే ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఈ రకంగా స్పందించగలుగుతాం. ఛాలెంజెస్ ఆర్ సారోస్ ఆర్ ఫియర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ మే బి డిఫరెంట్ కాజెస్, కారణాలు వేరు కావచ్చు, బట్ ఛాలెంజ్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్, సారో ఈస్ ఎ సారో అండ్ ఫియర్ ఈస్ ఎ ఫియర్. ఏదో కారణం, ఆ కారణాలు మనకు అవసరం లేదు. ఎస్ సార్, అంటే నేను చెప్పేది ఛాలెంజే, అంటే యాక్చువల్ గా తెల్వారుజామున ఎప్పుడైతే దాని నుంచి నేను విడిపోయి నిద్రపోయానో, లేచిపోయిన తర్వాత లేచిన తర్వాత ఇంకా దాని నాకు అసలు దృష్టి లేదు, ఇప్పటి వరకు కూడా దృష్టి లేదు. ఇప్పుడు కృష్ణ గారు, డాక్టర్ కృష్ణ గారు ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తొచ్చింది తప్ప ఇంతవరకు నా దాని మీద దృష్టి లేదు, అసలు అది జ్ఞాపకం రాలేదు. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ నాకు వస్తూనే ఉంటాయి, వచ్చినప్పుడు ఈ ఇన్సైట్ గ్రాడ్యువల్ గా అది అవుతుంది. అంటే అదే కదా సార్, అంటే ఇటువంటి ఛాలెంజెస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు కూడా సార్, అదేనండి, వస్తున్నప్పుడు కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారా, లేదా ఛాలెంజెస్ లో డైలాగ్ చేస్తున్నారా, లేదా ఛాలెంజ్ అని గమనించగానే అది పోయిందా అని మీకు తెలియాల. అంటే ప్రతి ఛాలెంజ్ లోని కూడా అది పూర్తిగా ఇలాగ చూడటం, అది వెళ్ళిపోవడం జరిగిందంటే యు ఆర్ బియాండ్ ఇట్, దట్ ఈస్ ది ఇన్సైట్. రైట్ సార్, యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్సైట్. Thank you, sir. Welcome, sir. I got it, sir. Very clear. Thank you, sir. So, ippudu samayam ayindi, past 18 minutes. Kshaminchandi, time maintain cheyalekapoyam, koncham ekkuvaina. Aithe meerandarki panikoche vishayam ganaka meeru kuda evaru vedipokunda vintunnaru ani anukuntanu chaala mandi. So, thank you so much for asking pertinent questions and important questions, and have a good dialogue today. And this sharing is completely useful to everybody. So let us finish today. Ante ee roju poorthi chestamu. So we'll tell that what we are going to do in the next week, what's the topic and the theme. So పాల్గొన్న వారందరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. సో నమస్తే, మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఫైవ్ థర్టీ ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, నమస్తే సార్. నమస్తే 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 సార్. నమస్తే అండి, నమస్తే టు ఆల్.